కోలిసోడ ఫ్యాక్టరీ పెట్టాలనుకుంటున్నారా? జస్ట్ 15.5 లక్షస్ ఇన్వెస్ట్ చేస్తే నెవరిన్ కోలిసోడ ఫ్రాంచైజ్ మీ సొంతం. ఇది వేణూ స్వామి గారి ఫామ్ హౌస్ అనుకుంటున్నారా? అవునండి, అక్షరాల ఇది ఆయనదే ఫామ్ హౌస్. ఏ ఆస్ట్రాలజర్ మీద రాణి యొక్క వివాదాలు కావచ్చు, కాంట్రవర్సీలు కావచ్చు, మీ మీద ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. ఇన్ని వివాదాలకు మీరు కేంద్ర బిందు అవుతున్నా కూడా భక్తులు మిమ్మల్ని ఇంకా ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళకేమన్నా మీతోని ఒక సినిమా హీరో హీరోయిన్ జంట విడిపోతారని చెప్పినాను. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది అని చెప్పా. ఇలా నేను మీతో మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి ఒక 30 నుండి 35 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. కరెక్ట్ కానివి కూడా ఉన్నాయి మన ఉంటాయి. నేను జగన్మోహన్ రెడ్డి సీఎం గాల నేను ఇంకొకటి కూడా చెప్పిన, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పాను. కానీ ఏమైంది, దీన్ని తొక్కిపెట్టి దీన్ని పైకి తీసుకున్నాను. మొదటి ఇష్యూలో నేను చెప్పింది జరగలేదు అంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలి? నాగచైతన్య శోభితాది ఇప్పుడు నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పడం లేదు. నన్ను టార్గెట్ చేసింది తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు, ఈ రెండు. ఈ కామెంట్తో మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయండి, ఈ రెండు గింగిరాలు తిరగబోతుంది. ఏ లీడర్ను చూసుకొని ఎవరు రెచ్చిపోతుందో, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది ఒక్కొక్కటి. మీ జంట కనిపించినా కూడా టీవీలలో కానీ ఎక్కడైనా కూడా మీ జంట గురించి కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నాగరాజు గారు ఒక అమ్మాయిని రేప్ చేసినారు అనగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా? నాకు సార్ అన్నారు కామాఖ్య ఆలయానికి వెళ్తే అక్కడ సెక్స్ అమ్మవారిని స్మరిస్తే పిల్లలు పుడతారని చెప్పడం ఎంత గలీజ్ అండి. అసలు బుర్ర ఉందా చేసుకోమని చెప్పింది ఎవరు? నన్ను భార్య పడుతున్నాయి కదా. వేణుస్వామి అనేవాడు మందు తాగుతాను, నాన్ వెజ్ తింటాను, బ్రాహ్మణుడే బ్రాహ్మణుడైతే వామాచారం చేసేటప్పుడు 100% చేసి తీరాలి. బా ఏందండి ఆయన, బా మా బ్రాహ్మణుడు చెప్పుకోవడానికి మాకు ఇబ్బంది కాదు. యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతి కూడా నీ జాతకం ఆహా ఓహో అన్నారంట పాప. నేనేమో ఇప్పుడు ఆయన 2016లో జైలుకు పోయినాడు. ఆయన ఎవరితో చెప్పిండు? మీకు చెప్పిందా నాకు చెప్పిందా? నాకు డౌట్ ఏంటంటే మీకు ఆయనకే తెలియదు. గాయత్రి మహంతి గారిని ముంచి ఆయన డబ్బులతో కొన్నదే ఈ ఫామ్ హౌస్. మీకేం పని గురు గారు? బ్యాంకాక్ వాకింగ్ స్ట్రీట్ లో బ్యాంకాక్ పోయి వాకింగ్ స్ట్రీట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసి రావాలి. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారంట. ఇప్పుడు బట్ట కాల్చి మీద వేయడానికి అవతలి వాళ్ళు సిద్ధంగా ఉన్నంత నేను లేను. నారా నేను బట్ట కాల్చి వేస్తే కట్టుకోవడం చాలా కష్టం. ఎవరు విమర్శించడం లేదు, మీ సామాజిక వర్గం వాళ్ళే స్వాములే. మా దాంట్లో ఉన్న దరిద్రం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరినైనా ఒకటి రాయేసి కొడుతుంటే ఈ చాటుకున్న వాళ్ళు కూడా రెండు రాళ్ళు వేస్తారు వాటి మీద. ఇక్కడ రెమెడీస్ అనేవి ఉంటాయి. ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి గండాలు తలపైన పడాల్సినటువంటి రాయి పక్కన ఏంటి గురు? 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మనం పుంజుకుంటారా? రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం. ఒకటికి లోకేష్ బాబు, రెండు పవన్ కళ్యాణ్. ఇంకొక డౌట్ నాకు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరి శివయ్య షర్మిల గారు ఎక్కేస్తున్నా షష్టాష్టకాలైనవి పనికిరాదు. ఇద్దరు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి రాజయోగం లేని రోజులు ఆయనతో ఉంది ఈమె. ఆయనకి రాజయోగం పట్టగానే దూరం అయింది. నరేంద్ర మోడీ గారి కూడా ఆరోగ్యం చరిష్మా తగ్గుతుంది అని చెప్పిన, మీతోనే చెప్పిన తగ్గింది కదా. ఒకటి చిన్న ప్రశ్న అయినా అడగాలి, దువ్వాడి శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి శ్రీకాకుళం? నాకు తెలియదు. ఓకే, ఎట్టకేలకు వేణుస్వామి గారు రెడీ బయటకు వచ్చేసారు. ఆయన చాలా ఇష్టంగా కొలిచే తన ఇష్ట దైవము ఎవరు అందరికి తెలుసు కదా. ఎప్పుడు కూడా ఆయన ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇంటర్వ్యూ ప్రారంభంలో ఓం నమో వెంకటేశాయ అంటుంటారు కదా, అది ఆయన చాలా ఇష్టంగా ఆరాధించే పూజించే తన ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుంటాం ఇంటర్వ్యూలో. గురుగారు బాగున్నారు కదా? ఓం నమో వెంకటేశాయ. ఓకే, ఓం నమో వెంకటాద సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నా భూతో నా భవిష్యతి. నారాజు గారు ఎలా ఉన్నారు? పర్వాలేదు గురుగారు, పర్వాలేదు అనొద్దు, మీరు సూపర్ అన్న. నేను సూపర్ అంటారు? వచ్చారు నేను సూపర్ అని నాకు తెలుసు కదా. ఎలా తెలుసు గురుగారు? మీ జాతకం తెలియదు నాకు, తెలియాలి కానీ మీరు ఎట్లా చెప్తారు? టైం స్టార్ట్ అవుతుందండి వృచ్చిక రాశి ఏమో మీరు మర్చిపోయి ఉంటారు మీ రాశి. మీ అంతటో అవుతాను గురుగారు, ఆశ్రాలు కాదు గురుగారు, మా ఆర్థికంగా మీ అంతటో అవుతాను గురుగారు. ఖచ్చితంగా అవుతాను, ఖచ్చితంగా అవుతాను. సంతోషం గురు. ఈ అర్ధాశ్రమం వెళ్ళిపోతుంది ఏదో నెక్స్ట్ మార్చి నుండి మీకు తిరుగు. అంత అవసరం ఫామ్ హౌస్ కి అవసరం నాకు అవసరం లేదు కానీ ఏదో చిన్నగా ఫామ్ హౌస్. మీరే షూటింగ్ చేసుకున్నారు, ఇది మామూలు రేకులు, ఇవన్నీ రేకుల ఫామ్ హౌస్. దీనికి 500 కోట్లు 600 కోట్లు అంటే ఒక 5 కోట్లు ఇప్పించండి, మీరే తీసుకోండి. మాట్లాడతాం గురు, దాని గురించి కూడా మాట్లాడతాం గురు, దాని గురించి కూడా మాట్లాడతాం. ఆవేశం ఎందుకు? ఫస్ట్ నాకు అదే అమ్మగారు చనిపోయారంట కదా సార్, అవును కాలం చేశారంట. ఏమైంది గురుగారు? ఏం లేదు, అనుకోకుండా నిద్రలోనే ఈ నెల 4వ తేదీ
నిద్రలోనే చనిపోయినారు. అనారోగ్యం పాలైనారు. ఏం లేదండి, ఏం లేదు, వెరీ హ్యాపీగా 76 సంవత్సరాలు పెద్ద ఆవిడ నా దగ్గరే ఉంటుంది. సో భగవంతుడి దయ వల్ల నాకు మా ఆవిడకి ఆమె సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని మా అమ్మగారు కల్పించినారు. నా దగ్గరకు వచ్చి లాస్ట్ 7 మంత్స్ నా దగ్గరే ఉన్నారు. తను ఏమన్నారంటే చివరి కాలంలో నేను పోయేటప్పుడు నీ దగ్గర ఉండాలరా అని ఆమె కోరిక. సో నా దగ్గరే ఉన్నారు. మా ఆవిడ రెగ్యులర్ గా ఒక తల్లికి చూసుకున్నట్లుగా అన్ని తనే దగ్గరుండి తను తల్లిదండ్రులకి దూరంగా ఉండు. మా తెలుసు కదా, లవ్ మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు అంటేనే భయపడేది, విపరీతంగా భయపడేది. ఇప్పటికి కూడా 22 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల పేరు చెప్తే భయపడుతుంది. అంటే తను అలాంటి బాధలు అనుభవించి నా దగ్గరకు వచ్చింది. సో నా దగ్గర హ్యాపీగా ఉంది. మా అమ్మలో తన తల్లిని చూసుకొని తన సేవలు చేసుకొని నేను కూడా నాకు చేతనైనంత మా అమ్మగారికి సేవ చేసుకొని మొత్తం మీద 7 నెలలు ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాము. సో ఆవిడ కోరిక ఏంటంటే నా దగ్గరే పోవాలనే కోరిక. సో నేనేం చేశానంటే మా నాన్నగారి కార్యక్రమాలు ఇక్కడే చేశాము, అందుకని ఇక్కడికే తీసుకొచ్చి ఇక్కడే మా నాన్నగారి కార్యక్రమాలు ఎక్కడైతే జరిపించినామో అక్కడే జరిపించి ఇంకా అమ్మగారి కార్యక్రమాలన్నీ ఇక్కడే చేసుకుని అమ్మగారు సమాశ్రణాలు అయింది కూడా పెద్దజీయర్ స్వామి గారితో సమాశ్రణాలు అయినారు. అందుకని ఇంకా పెద్దజీయం గారి పరంపరలో భాగంగా ఇక్కడే కార్యక్రమాలు 100 మంది స్వాములను పిలిపించి చాలా గ్రాండ్ గా ఇక్కడ అన్ని కార్యక్రమాలన్నీ అందుకనే జనరల్ గా నామాలు పెట్టుకోను. సో అదే కార్యక్రమాల్లో భాగంగా కంటిన్యూ చేస్తా ఉన్నాం, అందుకని కార్యక్రమాలే కాబట్టి. తప్పదు గురుగారు, దేవుడి ఇది కదా పెట్టుకోదా. నాకు ఒక డౌట్ గురుగారు, మీ ఆవిడ మీద ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు మీ ఆవిడ మీద ఏదో కాంట్రవర్సీస్ జరుగుతున్నాయి బయట? ఏం లేదు అంటే ఈ మధ్యన బయట కాంట్రవర్సీ చేసి అంటే తల్లిదండ్రుల్ని చూసుకోలేని ఆవిడ అంటే ఇప్పుడు సమాజంలో 98% ఆఫ్ ది తల్లిదండ్రులు బాగుండొచ్చు. 2% తల్లిదండ్రులు తమ సంతానం సంపాదన మీదనో లేకుంటే తమ సంతానాన్ని టార్చర్ పెట్టే తల్లిదండ్రులు ఉండొచ్చు కదా. ఇప్పుడు ఉదాహరణ చిత్తబుట్టలో తల్లిదండ్రులు మన పాప పిల్లలు దొరుకుతారు, మరి ఆ తల్లి మంచిదన్నట్లు చెప్తాం మనం, చిత్తబుట్టలో పడేస్తారు కదా. అట్లనే తల్లి పిల్లలని కష్టపెట్టే తల్లిదండ్రులు ఉండరు సమాజంలో, ఉంటారు కదా. మీ అత్త మామ మీ ఆవిడను ఎందుకు ద్వేషిస్తారు? అది వాళ్ళ వ్యక్తిగతం. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాల్లో ఈ మధ్య కాలంలో నా మీద వచ్చిన కాంట్రవర్సీలో మా ఆవిడ నన్ను ఎంత సపోర్ట్ చేసిన అది మాకు ఉన్నటువంటి అటాచ్మెంట్, నాకు గానీ మా ఆవిడకు మా ఇద్దరి బంధం అలాంటిది. సో ఈ రోజు వరకు మా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీస్తే మా ఆవిడ భగ్గుమంటుంది. ఎందుకు? ఎందుకంటే తన అత్తని ప్రేమగా చూసిన ఆమె వాళ్ళ తల్లిదండ్రుల పేరు. ఎందుకంటే తను అదే చెప్తున్నా, తను అనుభవించినటువంటి కష్టాల తాలూకు ఎఫెక్ట్ అనేది ఇంకా తన మనసులో మానసికంగా భయం రూపంలో ఉండిపోయింది. అంటే అక్కడ తను అనుభవించిన కష్టాలు అవి, తల్లిగారి ఇంట్లో తను అనుభవించినటువంటి కష్టాలు, తన తల్లి తనను కష్టపెట్టినటువంటి తీరు వల్ల తను సమాజంలో ఆమె పేరు మా ఇంట్లో తీస్తేనే వాళ్ళ తల్లిదండ్రుల పేరు తీస్తేనే భయపడిపోతుంది. సో అలాంటి స్టేజ్ లో ఈ 22 సంవత్సరాల్లో మీరు నమ్ముతారో నమ్మరో మాకు హార్డ్లీ ఒక వాళ్ళ డిస్కషన్ వచ్చింటే ఒక 3 టైమ్స్ వచ్చింది. ఇటీవల అనంత అంబానీ వివాహంలో మీ ఆవిడ సింగిల్ గా ప్రోగ్రామ్ ఇచ్చారు, అందరు కూడా గ్రూప్ గ్రూప్ గా ఇచ్చారు, మీ ఆవిడ మాత్రము సింగిల్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇంత పేరు ప్రఖ్యాతలు సాధించారు కదా వాళ్ళ కుమార్తె, వాళ్ళు ఉప్పొంగిపోవాలి కదా ఆనందంతో. అంటే అప్పటికి మాకు 2002 నుండి మాటలు లేవు. ఇప్పుడైనా లేదు, అవకాశం లేదు. అదే మా కుమార్తె వేణుస్వామిని చేసుకున్న బాగా లగ్జరీగా ఉంది, హ్యాపీగా ఉంది, ఏదో పూట గడవడానికి కూడా కష్టంగా ఉండే పరిస్థితి లేదు, 10 మందికి సాయం చేసే పరిస్థితిలో ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. చూడు, ముఖేష్ అంబానీ కుమారుడు అనంత అంబానీ వివాహంలో సింగిల్ ప్రోగ్రామ్ ఇచ్చిందంటే ఎంత గ్రేట్ అనేది. అంటే వేరే తల్లిదండ్రులు అయితే ఆ పని చేసేవాళ్ళేమో, కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యన నా మీద వచ్చిన కాంట్రవర్సీలో, మా ఆవిడ మీద వచ్చిన కాంట్రవర్సీలో వాళ్ళు అంబానీ ఫ్యామిలీలో తమ కూతురు వీణ వాయించింది అనే ఆనందాన్ని తీసుకోవడం కంటే మా కాంట్రవర్సీలో జరుగుతున్నటువంటి కాంట్రవర్సీలో వాళ్ళు వచ్చి 1-2 గంటలు నెయ్యి పోసినారు. ఓకే, ఏంటి అసలు ఇన్ని వివాదాలకు మీరు కేంద్ర బిందు అవుతున్నా కూడా భక్తులు అంటే మిమ్మల్ని ఇంకా ఎందుకు నమ్ముతున్నారు? వాళ్ళకేమన్నా వేపగిందంత మందు పెట్టేస్తున్నారు? గత 7 సంవత్సరాల కింద ఐ థింక్ 2017లో నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన, 18లో ఇచ్చా 16లో ఇచ్చా, వాటిల్లో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పొలిటీషియన్స్ కు సంబంధించి చాలా వరకు మీకు గుర్తుందో లేదో రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ 2024లో ఎంపీ కాలేరు అని మీకు చెప్పిన నేను. ఆయన ఎంపీ కాలే, ఇప్పుడు ఎమ్మెల్యే ఆయన. అలాగా మీతోని ఒక సినిమా హీరోయిన్ జంట విడిపోతారని చెప్పినాను. ఎప్పుడు చెప్పాను? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్పా, పెళ్లి కాకముందే.
చెప్పాను. సో అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు అని చెప్పా, 2023 లో వస్తుంది అని చెప్పా. ఇలా నేను మీతో మాట్లాడిన దాంట్లో నాకు తెలిసి ఒక 30 నుండి 35 ప్రిడిక్షన్స్ కరెక్ట్ అయినాయి. అంటే కరెక్ట్ కానివి కూడా ఉన్నాయి, ఉంటాయి, నేను ఒప్పుకున్నా. కరెక్ట్ కానిది నేను చెప్తా, జగన్మోహన్ రెడ్డి సీఎం గాల. ఓకే, దానికి నేను ఇంకొకటి కూడా చెప్పిన, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు అని చెప్పా. కానీ ఏమైంది, దీన్ని తొక్కిపెట్టి దీన్ని పైకి తీసుకొచ్చినారు. ఇప్పుడు మీరే చెప్తున్నారు టార్గెట్ చేసినారు, టార్గెట్ చేసిన వాళ్ళు నన్ను దీన్ని తొక్కిపెట్టారు ఈ విషయాన్ని. ఇది చెప్పా నేను, ఈ ముగ్గురు కలిస్తే కావాలంటే యూట్యూబ్ లో ఉంటుంది, చూసుకునే ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోవచ్చు. పక్కనది 100% పక్క. ఈ ముగ్గురు కలిసి బీజేపీ జనసేన టీడీపీ కలిస్తే వైసీపీకి కష్టము, ముగ్గురు ఎవరికి విడివిడిగా పోటీ చేసి జగన్ సీఎం అవుతాడని చెప్పినట్టుగా ఉంది, ఆధారం ఉందా? రఘురామకృష్ణరాజు గారు ఉగాది తర్వాత వ్యతిరేకమైన ఫలితాలు ఉంటాయి, భవిష్యత్తులో మళ్ళీ ఎంపీ అవుతారంటారా? కష్టం. కష్టమా, ఎలా చెప్తారు? జాతకం తెలుసు కాబట్టి. అది ఓకే, అది ఓకే. జగన్మోహన్ రెడ్డి గారిది ప్లస్ కూటమిది నాకు, తప్పకుండా నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమైతుంది అంటే ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది, అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా తుంచుతారా అది వేరే విషయం, బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ టీడీపీ పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా, లోకేష్ బాబు గారు చెప్తారా, ప్లస్ బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది, అదొక ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి, అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. చెప్పింది కాలేజ్ జరగలేదు కాబట్టి ఇక మీదట నేను మీడియాకు వచ్చేసి రాజకీయ నాయకుల గురించి, సినిమా వాళ్ళ గురించి నేను జ్యోతిష శాస్త్రం చెప్పను, వాళ్ళ జ్యోతిషాలు చెప్పను అని మరి గట్టిగా చెప్పేసి ఇంక ఇప్పట్లో ఎవరికి నేను ఇంటర్వ్యూలోనే గట్టిగా చెప్పారు కదా, ఎందుకు ఆ రోజు ఇది చూపించలేకపోయినారు? ఇప్పుడు ఎందుకు చూపించలేకపోయినా అంటే, అవతలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బు, ఫేస్బుక్ అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్లు నా దగ్గర లేవు. ఎవరు వాళ్ళు? అవతల వాళ్ళు నన్ను ద్వేషించే వాళ్ళు. ఇందాక మీరు అన్నారు నా మీద కక్ష పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, ద్వేషించే వాళ్ళు కావచ్చు. ఒక్కొక్కళ్ళు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 27,000 ఫేస్బుక్ అకౌంట్లు, 25,000 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, యూట్యూబ్లో జీమెయిల్ అకౌంట్లు ఒక 25,000. మనం ఏదన్నా పెట్టగానే బండ బూతులు తిడుతూ కామెంట్లు పెడతారు. సో అది అది వాళ్ళు మెయింటైన్ చేస్తున్నటువంటి, వాళ్ళతో పెట్టుకునేటువంటి శక్తి నాకు లేదు. ఎందుకంటే నాకు అంత పిఆర్ టీం లేదు. ఈ రోజు వరకు మీరు ఎక్కడన్నా మీ జీవితంలో నా నేమ్ ప్లేట్ చూసారా? మీరు ఎక్కడన్నా, మీకు తెలిసి ఇన్ని రోజులు అవుతుంది నా దగ్గరకు వచ్చి, 10 ఏళ్లలో వేణుస్వామి అని బోర్డు నా రూమ్ కన్నా చూసారా? మీరు ఎక్కడన్నా నేను యాడ్ ఇచ్చుకోగా చూసినారా? మరి ఎందుకు పిఆర్ టీం లేదు? ఎవరైనా మీ దగ్గరకు వస్తే వాళ్ళకైనా తినేదాంట్లో మందు పెట్టి పంపిస్తాను. మళ్ళా మళ్ళా ఎందుకు అంటే, నేను ఒకటే మాట్లాడతా, దెర్ ఈస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. అంటే ఒక మనిషి జీవితంలో కంఫర్టబుల్ జోన్ అనేది దాటితేనే మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణ, నేను ఇంట్లోనే కూర్చొని జ్యోతిష్యం చెప్తున్నా, నన్ను ఎవడు పట్టించుకుంటాడు? నన్ను ఎవడు పట్టించుకోడు కదా. నేను బయటకు వచ్చి జ్యోతిష్యం చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత తిట్టే వాళ్ళు ఉంటారు, కోపగించుకునే వాళ్ళు ఉంటారు, శత్రుత్వం పెంచుకునే వాళ్ళు ఉంటారు, నా మీద కక్ష కట్టే వాళ్ళు ఉంటారు. కానీ నేను చెప్పేది జనాల్లోకి వెళ్ళిపోతున్నాను. ఈ రోజు వేణుస్వామి ఏ లెవెల్లో ఉన్నాడు ఇంత కష్టపడితే అంటే, ఒక వీడియో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తే ఈజీగా ఒక 2 మిలియన్ల నుండి 3 మిలియన్లు చూస్తారు. ఇంతకు ముందు నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని లేదు. నేను ఎవరి గురించి అన్నా పెట్టాలంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పెడితే చాలు, జనాల్లోకి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే, లాస్ట్ 3 సంవత్సరాలు ప్రతి రోజు కనీసం 1 నుండి 3 వీడియోలు యూట్యూబ్లో నా తమ్ముళ్ళతో పెట్టారు. అంటే మీరు అర్థం చేసుకో, 3 ఏళ్ల నుండి అది నాకున్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి పేరు. అసలు ఒక మత్తుకు బానిసలైనట్టుగా వేణుస్వామికి ఇంతమంది భక్తులు ఎందుకు బానిసలు అవుతున్నారు? మీరు చాలా కాస్ట్లీ స్వామి, పూజలు తీసుకుంటేనే 1 లక్ష నుంచి 1 కోట్ల వరకు పోతాయంట. అలాంటి మిమ్మల్ని వాళ్ళు ఎందుకు అట్లా బానిసలైపోయారు? మీకు అంత సక్సెస్ రేట్ ఇప్పుడు, దీంట్లో సక్సెస్ రేట్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే, టీవీలో కనిపించేదాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు ఉదాహరణ, మీరు నా దగ్గరకు ఒక మనిషిని పంపించున్నారు, నేను ఆ మనిషికి ఇచ్చినటువంటి చేసినటువంటి రెమెడీ కావచ్చు, చేసినటువంటి పూజల ఫలితము ఆ వ్యక్తిని కాపాడుతుంది, అతను ఇంకో 10 మందికి చెప్తాడు. అంటే నేను అనేది ఏంటంటే, డైరెక్ట్గా మౌత్ పబ్లిసిటీ అంటారు, మౌత్ పబ్లిసిటీ ఎక్కువ నాకు. సో ఇది తెలియనటువంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, వేణుస్వామిని మనము టీవీలో చూపించినంత మాత్రాన్నో, నెగిటివ్గా వీడియోలు పెట్టినంత మాత్రాన్నో యూట్యూబ్లో వేణుస్వామి లైఫ్ అయిపోతుంది అని అనుకుంటారు. కానీ నేను పూర్తిగా నమ్మేటువంటిది దశమహావిద్యలోని అమ్మవార్లను.
బగాలముఖి రాజశ్యామల తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముకుంటా నేను. సో నేను చేయించినటువంటి పూజల ఫలితం అనేటువంటిది, అవుట్కమ్ అనేటువంటిది యజమానులకు లభించింది. ఫెయిల్యూర్ ఉంటుంది. రే ఫెయిల్యూర్ ఎక్కడ ఉంటుంది? వాడెవడో అంటాడు ఎగ్జాంపుల్, వేణుస్వామి నువ్వు 5 లక్షలు తీసుకున్నావు పూజకి, జరగలేదు కాబట్టి రిటర్న్ ఇవ్వాలి అంటే, మా అమ్మగారిని ఈ నెల 3వ తేదీ నాడు నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన. అడ్మిట్ చేసేటప్పటికి ఆమె బ్రెయిన్ డెడ్ అయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పెడితే రాత్రి 12 గంటల వరకు అంటే సుమారు 10 అవర్స్కి 1,80,000 వేసినారు బిల్లు. అన్నీ మూసుకొని డబ్బులు కట్టి తీసుకొని వచ్చిన బయటికి. ఆమె తెలుసు ఆమె ప్రాణంతో లేదని. కారణం ఏంటంటే టైం మంచిది కాదు, నాకు ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి అందుబాటులో లేదని వెంటిలేటర్ మీద పెట్టి ఆమెను నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 వరకు ఉంచి 9:00 నేను బయటకు తీసుకొని వచ్చి దహన కార్యక్రమాలు నిర్వహించాను. సో ఇలా ఎంతమంది డెడ్ బాడీలతో హాస్పిటల్స్ ఆడుకోవట్లేదు. మీ అమ్మగారు ఆశ్రయాలు చూడలేదా మీరు? మా అమ్మగారు ఆల్రెడీ మా అమ్మగారి కోసమే ఆ రూమ్ కట్టించాను. అమ్మ కార్యక్రమాలు చేయించడానికి 6 మంత్స్ కింద కట్టించాను ఇది. తను చనిపోతుంది అని చెప్పి కట్టించాను ఇది. 2016లో తనకు ప్రాణగండం ఉండింది. 2016లో ఉన్నప్పుడు తనను తీసుకెళ్లి తిరునల్లారిలో పూజలు చేయించి తీసుకొచ్చా. ఫిక్స్ అయ్యా ఇంకా ఒక 8 ఇయర్స్ ఉంటుంది అని. కానీ మా ఇంట్లో ఉన్నటువంటి ఆమె కుమారులం ఎవరైతే ఉన్నామో ఆ కుమారుల వల్ల, ఆమె కుమారుల జాతకాల వల్ల మా ఇంట్లో ఆమె కుమారుల్లో ఒకళ్ళది అష్టమ శని, ఒకళ్ళది ఏలినాడు శని. సో నేను ఫిక్స్ అయింది ఏంటంటే ఆమె ఈ సంవత్సరము 2025 మార్చి 29 లోపు చనిపోతారని ఫిక్స్ అయినా. నేను ఫిక్స్ అయినా కానీ నేను అనుకున్న దానికంటే ఒక 5 నెలల ముందు జరిగింది ఇన్సిడెంట్. ఆమె కార్యక్రమాలు జరగడానికి ముందే కట్టించా నేను. మా ఆవిడ నాతో గొడవ పెట్టుకుంది, మీరు ఎందుకు అంత పిచ్చిగా చేస్తున్నారు, బిహేవ్ చేస్తున్నారు అంటే, లేదు తను కోరిక కదా అక్కడ కార్యక్రమాలు చేయమని చెప్పింది కాబట్టి మనం అది కట్టిద్దాము, దాంట్లోనే కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి దాంట్లో కార్యక్రమాలు చేయించడానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే కార్యక్రమాలు చేయించాం. ఇప్పుడు నేను అనేది ఏంటంటే హాస్పిటల్కి డెడ్ బాడీలతోని వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, బతకడం తెలిసి డెడ్ బాడీలతో వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, పేషెంట్తో వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, ఐవీఎఫ్లు తో వ్యాపారం చేసే హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లలు పుట్టకున్న ఒక్కొక్క ఐవీఎఫ్కు 4 లక్షలు ఛార్జ్ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి. సో సమాజంలో ఎన్నో రకాల నడుస్తున్నాయి. వీళ్ళందరికీ డబ్బులు ఖర్చు తక్కువ కానీ మాకు డబ్బులు ఖర్చు ఎక్కువ. ఉదాహరణ నేను 5 లక్షలు తీసుకుంటే 4 నుండి 4.5 లక్షలు నేను పూజకే ఖర్చు పెట్టాలా, స్వాములకి ఇవ్వాలా, కామాఖ్యకి తీసుకుపోతే కామాఖ్యలో ఖర్చు పెట్టాలి. ఎంత మూర్ఖం అంటే ఎందుకు ఇస్తాం డబ్బులు? అవన్నీ కూడా మీ దగ్గర కొంచెం క్లయింట్స్ ఇచ్చే డబ్బులే కదా. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టంతో వస్తున్నారు. మనమే రాని కాస్ట్లీ స్వామి కాదు, 2 కోట్లకు ఇప్పుడు కేసీఆర్ చేసిన యాగము 30 కోట్లు అయింది కదా. 30 కోట్లు మరి అలా ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యే దాన్ని నేను చేయలేదు కదా. ఇప్పుడు పర్సెంటేజ్ ఏముండదు. మీరు ఒక యాగం చేసి ఎంత పర్సెంట్ వస్తుంది స్వామి? పర్సెంటేజ్ ఒక 50,000 మిగులుతుంది. 50,000 5 లక్షలు మొన్న స్వామి గారు మీరు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు. ఇటీవల అమ్మగారు చనిపోయే ముందు ఆస్ట్రేలియా నుంచి వచ్చారంట కదా మీరు. అవును, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారంట. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం కాదు, అక్కడ ఆస్ట్రేలియాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అక్కడ ఓపెనింగ్ కెళ్ళి పూజ చేయించి వచ్చా. అంతేనా స్వామి? మీరు భాగస్వాములు అని విన్నాను. అదే చెప్తున్నా, ఇప్పుడు బట్ట కాల్చి మీద వేయడానికి అవతలి వాళ్ళు సిద్ధంగా ఉన్నంతగా నేను లేను నారాజ్ గారు. నేను బట్ట కాల్చి వేస్తే తట్టుకోవడం చాలా కష్టం. అంటే నేను మీకు స్ట్రైట్ అవే చెప్తున్నా, నేను సామదాన భేద దండోపాయాల్లో అన్నింటిలో ఆరితేరిన వాడిని. నేను ఏవి ఉపయోగించను. నేను ఒకటే అనుకున్నా, నన్ను విమర్శించడానికి అమ్మవారిని విమర్శిస్తున్నారు. అంటే నన్ను కొట్టడం చేతగాక, నన్ను ఎగ్జాక్ట్ గా నన్ను దెబ్బ కొట్టడం చేత ఎవరు విమర్శించడం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళే, స్వాములే, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారే మిమ్మల్ని మీరు చేస్తున్న పూజల గురించి, దశమహా విద్యలు గురించి ఏందండి ఒకసారి అన్నారు. కామాఖ్య ఆలయానికి వెళ్తే అక్కడ సెక్స్ అమ్మవారిని స్మరిస్తే పిల్లలు పుడతారని చెప్పడం ఎంత గలీజ్ అండి. అసలు ఉందా అది? ఇదని మీ స్వాములే మిమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పింది ఎవరు? నన్ను భార్య పడతానే కదా వాళ్ళతో మాట్లాడతారు. విషయం ఏంటంటే మా సామాజిక వర్గం మొత్తం మా కమ్యూనిటీలో ఉన్న దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ కమ్యూనిటీ అంటే దాంట్లో బ్రాహ్మణ్స్, స్మార్తులు, వైదికులు, నియోగులు, శ్రీ వైష్ణవులు, వెలనాళ్ళు అందరు వస్తారు. మా దాంట్లో ఉన్న దరిద్రం ఏంటంటే సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరినైనా ఒకటి రాయేస్తుంటే కొడుతుంటే ఈ చాటుకున్న వాళ్ళు కూడా 2 రాళ్ళు వేస్తారు వాడి మీద. వేరే కమ్యూనిటీలు కొన్ని కమ్యూనిటీల్లో వాడిని లోపల నుండి బయటికి లాగుతారు. మా దాంట్లో అట్లా కాదు, నిచ్చెన ఎక్కుతుంటే కిందికి లాగుతారు. మీరు ఏకం చేయండి అందరినీ, మీరు బాగున్నారు కదా, బాగా బలంగా ఉన్నారు. బలంగా ఉన్నాను కానీ జనాలు ఏమనుకుంటారంటే ఇప్పుడు అడావిడి జరిగింది 2 నెలల నుండి, 7వ 8వ తేదీ 8వ తేదీ నుండి అడావిడి జరగగానే అందరు ఏమనుకున్నారు, వీడి దుకాణం బంద్ అయిపోయింది, ఇంకా వీడి పని అయిపోయింది అనుకున్నారు. అనుకున్నాక మళ్ళీ ఏమంటాడు వాడే, ఇప్పుడు ఉదాహరణ నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, ఏమంటాడు ఫస్ట్ ఈసారి కష్టం రావాడు, ఈసారి అవుట్ రావాడు, 10 రోజులు అయిపోయింది నాకు తెలుసురా వాడు అమ్మవారి దయవాడికి వాడు బయటకు వస్తాడని ఇట్లా. ఇప్పుడు కొంతమంది పండితులు ఏంది, అసలు పండితులు అనేవాళ్ళు చేయాల్సిన పని ఏంది, కామాఖ్యలో జరిగే పూజలు
100% నాన్ వెజ్ తో లిక్కర్ తో జరుగుతాయి. వాటిని వామాచార పూజలు తంత్ర మార్గంలో ఉండే పూజలు అంటారు. ఈ పండితులు ఏం చేయాలా, వీళ్ళు వచ్చి వేణుస్వామి గారు చేసేది వామాచారం పూజలు అండి, ఆయన చేస్తాడు, మేము ఆ పూజలు చేయమండి, మాకు చేత కాదు, మాకంత దమ్ము లేదు అని చెప్పుకోవాలి. సో దమ్ము లేదు అని చెప్పడం అంటే వాళ్ళ వాళ్ళ సిగ్గు తీసుకున్నట్టే కదా, అంతే కదా. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఆహా లేదు అలాంటి పూజలు. ఇంకొకటి అండి, వేణుస్వామి అనేవాడు ఆల్రెడీ మందు తాగుతాను, నాన్ వెజ్ తింటాను, ప్రసాదం రూపంలో మందు తాగుతాను. బ్రాహ్మణుడైతే వామాచారంలో చేసేటప్పుడు 100% చేసి తీరాలి. ఇప్పుడు మీకు తెలియని తిన్నామని మెడకేసుకోగలరు, నేను నిజాయితీ ఉంటా. అందుకని ఇందాక మీరు అన్నారు కదా నిజాయితీగా ఉంటా కాబట్టి నాకు ఇంతకు నేనంటే ఇష్టం. బా ఏందండి ఆయన మా బ్రాహ్మణుడు అని చెప్పుకోవడానికి మాకు ఇబ్బందిగా ఉంది. చెప్పుకోకండి, ఇప్పుడు నేను వచ్చి ఆల్రెడీ వాడెవడో నిన్న వాడెవడో వచ్చి వేణుస్వామి బ్రాహ్మణుడు కాదు, మా ఇంటి పేరు పరాంకుశం, మనకి పరాంకుశం అని నోరు తిరుగుతలేదు. ఎందుకంటే నేనేమో ప్రసాదం లాగా మందు అవుతా, వాడేమో రోజు ఆయటట్టు మందు, వాడేమో రోజు ఆయటట్టు మందు. అందుకని వానికి పరాశరం అంటుండు. పరాంకుశానికి పరాశరానికి తేడా తెలియదు. వాడు వచ్చి వేణుస్వామి బ్రాహ్మణుడే కాదు, అరే నేను బ్రాహ్మణుడి శ్రీ వైష్ణవుడు అంటే విష్ణువును పూజిస్తారు, బ్రాహ్మణుడు అంటే శివుణ్ణి పూజించే వాళ్ళు, రైట్. రెండోది ఏంటంటే నేను జనరల్ గా ఇవాళ కార్యక్రమం కాబట్టి నేను ఇలా మూడు బొట్టు పెట్టుకున్నాను, కానీ జనరల్ గా నేను అసలు చిన్న బొట్టు పెట్టుకుంటే తప్ప నామాలు పెట్టడము నామాలు పెట్టుకోవడం నాకు అలవాట్లేదు. అంటే బ్రాహ్మణులు విష్ణువుని పూజించారు గురుగారు? పూజించారు అంటే జనరల్ గా, అంటే కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క రకాలు ఉంటాయి. మా దాంట్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కానీ మా దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళని ఒకళ్ళు సహాయం చేయడం అనేది మా దాంట్లో చాలా తక్కువ. జనరల్ గా నేను హైదరాబాద్ లో మా కమ్యూనిటీలో ఎవరికి కష్టం వచ్చినా లీగల్ గా కానీ లేకపోతే పోలీస్ పరంగా కానీ నాకున్న ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏదో సహాయాలు చేస్తూ ఉంటాను నేను. కానీ చాలా మంది ఎందుకు భయపడతారంటే ఇప్పుడు ఎట్టుంటదంటే మనం గెలుస్తామంటే మన వైపు వస్తారు, మనం గెలవమేము అనే భయంతో మనకు ఎగనిస్ట్ గా దూరంగా ఉంటుంది. కొంతమంది దీంట్లో అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు, ఉదాహరణ వేణుస్వామి గురించి మనం మైక్ ముందర మాట్లాడితే మన గురించి మనం తెలుస్తాం జనాలకు అనుకునేవాడు ఒకడు, వేణుస్వామిని విమర్శిద్దామని చెప్పి సీన్లకు వచ్చేవాడు ఒకడు. సో వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే వీళ్ళందరూ నాకు ఎలా కొట్లాడాలో నేర్పించారు జీవితంలో. సో వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను జీవితంతో. ఈ రెండు నెలల నుండి హంగామా నడిచింది, ఒక నెల నడిచింది అనుకుందాం ఎగ్జాంపుల్, ఆగస్టు నుండి సెప్టెంబర్ వరకు. ఈ నెలలో నాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు నా వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు. 2017లో కూడా జరిగింది సేమ్ సీన్ జరిగింది. 2017లో నాకు ఏమీ కాల, 2017 కాదు 2014 నుండి ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ నేనే. ఎందుకంటే రాజకీయ పరంగా ఒక వ్యక్తి గెలుస్తాడు అంటే ఇంకొకళ్ళకి నా మీద కోపము. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది జూన్ 6వ తేదీ 7వ తేదీ గవర్నమెంట్ ఫామ్ కాగానే 2 రోజులకే నా మీద పడతారు అనుకున్నా. ఎందుకంటే సాయిరెడ్డి తర్వాత ఒక్కొక్కళ్ళ నెంబర్ల తర్వాత 3 నెంబర్ 4 నెంబర్ నాదనుకున్నా, 2 నెంబరే నాదనుకున్నా. కానీ ఐ థింక్ జూలై ఆగస్టు 2 నెలలు టైం తీసుకున్నారండి. ఓకే, బాగా ఆలోచించి థింక్ చేసి వచ్చారేమో. అయితే నేనేమనుకున్నా అంటే నాకు ఒక క్లారిటీ ఉండాలి నాకు ఎప్పుడు లైఫ్లో. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం 4, ఇద్దరు కెమెరామెన్లు, మీరు, నేను, మన మీద ఎవడో ఒకటి దాడి చేస్తాడని మనకు ఫోన్ వచ్చింది. ఇప్పుడు సమయము 5 అవుతుంది. ఈ 5 నుండి రేపు సాయంత్రం 5 వరకు ఇలాగే కూర్చొని వాడెవడో దాడి చేస్తాడు అనే టెన్షన్ కంటే అటాక్ గెపించుకుంటే నేను ఫ్రీ అయిపోయి అంతే, దరిద్రం పోతుంది నాకు. ఓకే, అంటే అటాక్ లో పోతే పోతాము. ఓ నాకు తెలిసిన ఒక అతను చెప్తుంటాడు, రేపటికి రెండు అంటే ఇవాళ పోతే రేపటికి రెండు కదా, ఓ రెండో రోజు, ఎవడు పోయినా రేపటికి రెండే. మీరు మీ స్వాముల గురించి చెప్తున్నారు గురుగారు, కానీ నేను చూస్తే బ్రాహ్మణులు శ్రీ వైష్ణవులు మీరు ఎవరైనా కావచ్చు చూస్తే వాళ్ళకి దేవుడు భక్తి పూజ ఇది తప్పితే ఎవరైతే తెలియదు ఎప్పుడు లేదా ఉంది. కానీ మీరంతా చాలా స్టైలిష్ గా ఎందుకంటే రంగురంగుల బట్టలు వేసి స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ నా ఇష్టం, అది గాగుల్స్ పెట్టేది నా ఇష్టం, అది వ్యక్తిగతమైన జీవితము. నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వేరు, నా వృత్తి వేరు, నా ప్రవృత్తి వ్యతిరేకిస్తున్నారు గురుగారు. చేసుకోనియండి, ఎవరు వైష్ణవులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు వంగలేక మంగళవారం అని మీకు దమ్ము ఉంటే నేను చెప్పినట్టుగా ఇప్పుడు నేను బంద్ చేసాను కదా, ఇప్పుడు నేను సెలబ్రిటీల జాతకాలు చెప్పడం లేదు. చెప్పరు గురు? చెప్పను. మనం చెప్పారు కదా, చెప్పలేదా, ఆపేశా కదా. నాగ చైతన్య రచ్చ అయ్యింది, దాని తర్వాత ఏమైంది? అవును గురు, ఒకవేళ తెలిస్తే మీరు మనసులో పెట్టుకుని అంటే వాళ్ళకి పిలిచి వాళ్ళకి చెప్పొచ్చు, కానీ ఎందుకు పబ్లిక్ డొమైన్ లో పెట్టేస్తారు ఇదంతా కూడా గురు? ఎందుకు అంటే వాక్ స్వాతంత్రము నాకు ఇచ్చినటువంటి ఆర్టికల్ స్పీచ్ నాకు ఇచ్చినటువంటి హక్కు అందరికీ. ఎవరి గురించి అని చెప్పేస్తారు? ఇప్పుడు నా గురించి ఎట్లయితే మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కుతున్నారో అట్లే నేను జాతకాలు చెప్తున్నా. రెండోది దాంట్లో నేనేమి విడిపోయి సంకనాకి నాశనం అయిపోమని చెప్పాలా, నేనేం చెప్పినా నేనే ఓడిపోవాలని చెప్పిన వీడియో మొత్తం వింటే అర్థమైంది. ఎందుకంటే నేను నాకు బాధిస్తున్నా ఆ ఇంటర్వ్యూలోనే మీరు
నాగ చైతన్య సమంత విడిపోతారని చెప్పారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత. వెంటనే ఖచ్చితంగా ఉండదు అంటే వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఏం వేణుస్వామి నీ కడుపు మంట చల్లారిందా, వాళ్ళని విడదీసేంత వరకు వదిలిపెట్టలేదు, ఆ రోజే చెప్పావు వేణుస్వామి పాపం విడిపోయారు, ఇదంతా వేణుస్వామి చేసిన పాపమే అది ఇదని చాలా మంది మాట్లాడు. అలా విన్న తర్వాత కూడా మళ్ళీ ఇది ఎందుకు చెప్పాలనిపించింది? చాలా బాగా మాట్లాడినారు మీరు. ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నేను చెప్పింది జరిగిందని మాట్లాడరు ఎవడు? ఎవడు మాట్లాడ్డా? దేంతో కొట్టాలి ఒక్కొక్కడిని. ఇప్పుడు రెండవ ఇష్యూ గురించి మాట్లాడుతున్న నన్ను విమర్శించే మీరు మొదటి ఇష్యూలో నేను చెప్పింది జరగలేదు అంటే మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలా? ఏ చెప్పుతో కొట్టాలా? పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఏ చెప్పుతో కొట్టాలా ఎందుకు తెలుసా? నేను చెప్పంది జరిగినప్పుడు వచ్చి మీరు విమర్శిస్తారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ఇష్యూ జరగకపోతే విమర్శిస్తున్నారు. మరి నేను చెప్పింది మీరు చెప్పొచ్చు కదా, వేణుస్వామి చెప్పింది జరిగింది అని. వేణుస్వామి చెప్పింది ఆల్రెడీ ఒకటి జరిగింది, రెండవ దాని గురించి మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడతారని చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారిదే కాదు గురుగారు, 2014 నుంచి 2019 వరకు అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇద్దరులో ఒకరు ఉండరు 2019కి. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా హ్యాపీగా, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే రెమెడీస్ అనేవి ముఖ్యం, మనం అదే చెప్తున్నాం ఇక్కడ. ఇక్కడ రెమెడీస్ అనేవి ముఖ్యం. ఆ రెమెడీస్ చేసుకోవడం వల్ల వాళ్లకు ఉండేటువంటి గండాలు, తలపైన పడాల్సినటువంటి రాయి పక్కన పడుతుంది. నరేంద్ర మోడీ గారు కూడా ఆరోగ్యం చరిష్మా తగ్గుతుంది అని చెప్పిన, మీతోనే చెప్పిన, మరి తగ్గింది కదా. ఇప్పుడు అంతెందుకు నేను రెండు చెప్పిన, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, సెంట్రల్ లో హంగ్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పిన, ఉంది చెక్ చేసుకోండి, తప్పైతే నన్ను చెప్పుతో కొట్టండి. ఇంత కరెక్ట్ చెప్పారు కదా మీరు. యూపీ మాజీ మంత్రి గాయత్రి ప్రజాపతికి కూడా నీ జాతకం ఆహా ఓహో అన్నారంట. నేనే ఇప్పుడు ఆయన 2016లో జైలుకు పోయినాడు, ఆయన ఎవరితో చెప్పిండు? మీకు చెప్పిండా నాకు చెప్పిండా? ఇప్పుడు 2016 నుండి జైల్లో ఉన్నాడు, మరి జైల్లో కలిసిన వాళ్ళని అడగాలి కదా, మనకెట తెలుస్తుంది? ఇప్పుడు మీరేమన్నా పోయి నాకు డౌట్ ఏంటంటే మీకు ఆయనకేదో లింక్ ఉంది. ఎందుకంటే నాకు ఎవరు కూడా తెలుసు గురుగారు, ఇంకా మీరు ప్రైట్ ప్రచారం ఏముంది గురువు గారు? ఒకటి, గాయత్రి మహంతి గారిని ముంచి, ఆయనను ముంచి ఆయన డబ్బులతో కొన్నదే ఈ ఫామ్ హౌస్. అవును, గాయత్రి ప్రజాపతి అనే వ్యక్తి 2016లో జైలుకు పోయినాడు. ఆయన నా క్లయింట్. ఓకే, అఖిలేష్ యాదవ్ గారు నా క్లయింట్. ఓకే, నాకు 190 మంది క్లయింట్లు ఉంటారు. ఇంకొకటి, ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు నాగరాజు గారు ఒక అమ్మాయిని చేసినారు అనగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా? చెప్పగానే ఆధారాలు ఉంటే చేస్తారు. ఆధారాలు ఉంటే చేస్తారు. మరి వేణుస్వామి చేసినట్టు ఆధారాలు లేకపోతే బొక్క ఏమైతుంది? ఏం కాదు కదా. మరి మాజీ మంత్రి శివపాల్ యాదవ్ గారి కూడా ఆహా ఓహో అని చెప్పారు, ఆయన పరిస్థితి ఏంటి గురు? నేనేం చెప్పలేదు ఆహా ఓహో అని. వీళ్ళందరితో నేను ట్రావెల్ చేసినటువంటి వ్యక్తిని, ఇప్పుడు నన్ను వాళ్ళ జాతకాలు మీరు ఎవరు? మీరు నేను వాళ్ళ జాతకాలు నేనేం మానస్తాను చెప్పలేదు. దేవగడ మను రేవన్న కావచ్చు, ప్రజ్వల్ రేవన్న, వీళ్ళందరికీ కూడా వాళ్ళ పరిస్థితి ఏంది ఈరోజు? ఇప్పుడు ఎవరైతే సమస్యల బారిన పడతారో ఆ సమస్యల బారిన పడే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దాని గురించే చేసుకుంటారని గ్యారంటీ లేదు. కొంతమంది క్యాన్సర్ బ్రతకాలని చేసుకుంటారు, కొంత అందరూ ముఖ్యమంత్రులు కాలేదు. నాకు కొద్దిగా సెన్స్ ఉంది, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులు 10 మంది గారు ఒక్కళ్ళే అవుతారు, తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కళ్ళే అవుతారు. నా దగ్గర పూజలు చేయించుకున్న వాళ్ళు ఎందుకు చేయించుకున్నారు అని నేను వచ్చి సోషల్ మీడియాలో చెప్పట్లేదే. నేను వచ్చి ఇప్పుడు పలానోడు నా గురించి పూజలు చేయించుకున్నాడు. మీకు తెలిసింది ఏంటంటే సోషల్ మీడియాలో నేను పెట్టిన ఫోటోలు తీసుకొచ్చి నన్ను ఉల్టా ఎక్కడానికి ప్రయత్నం. నేను పెట్టిన ఫోటోలే ఇవన్నీ, ఇంకొకటి ఏవి దొంగతనం కాదు. మీరు సోషల్ మీడియాకు పోయి వేణుస్వామి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొడితే ఇప్పుడు మీరు చెప్పిన పేర్ల ఫోటోలు అన్నీ వస్తాయి. ఇదేం దొంగతనం కాదే? ఒక నిమిషం అండి, ఒక నిమిషం. దొంగతనం కాదే? మీకు తెలిసింది ఇదే. నాకు ఇంకా 100 మందితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి నాకు లింకు కట్టి వాడు చచ్చిపోతే వేణుస్వామి కారణము, వాడు జైలుకు పోతే వేణుస్వామి కారణం అంటే వాడు జయించుకున్న పూజ మీకు ఎందుకు? ఎవరు చెప్పిండు? ఇప్పుడు నా మీద బట్టగాల్చి మీదేస్తున్నారు. జుడిషియరీ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తారు? నిజంగానే ఇప్పుడు కొంతమంది నేను చేసే పూజల మీద విమర్శలు చేస్తున్నారు, యోని పూజలు, నగ్న పూజలు అని. ఎవడో ఎందుకు నాగరాజు గారు తీసి వీడియోలు పెడతారు కదా, స్టింగ్ ఆపరేషన్ చేసి నా బొంగు పగిలిపోతుంది. ఇప్పుడు నన్ను ఇంత టార్గెట్ చేసే వ్యక్తులు, ఆ వీడియోలు పెట్టచ్చు కదా. ఎందుకు మీరు టార్గెట్ అవుతున్నారా, టార్గెట్ చేస్తున్నారా చెప్పండి గురుగారు. నా జాతకం అట్లాంటి అంతేనా? కొంతమంది జాతకం ఎట్లుంటుంది అంటే అట్లనే ఉంటుంది లైఫ్ లాంగ్. కానీ నాది లాస్ట్ డిసెంబర్ 3వ తేదీ నుండి, 2023 డిసెంబర్ 3వ తేదీ నుండి ఇప్పుడు రాబోయే 2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు జాతకం ఇలాగే ఉంది. పుట్టుకతో శ్రీమంతుల అందరిలాగే నేను కాదు, అందరిలాగే మీరు కాదు, అందరిలాగే నేను, అందరు ముఖ్యమంత్రులు లాగే, అందరు పొలిటీషియన్ లాగే, అందరు సినిమా హీరోలు లాగే నేను. ఓకే గురుగారు, వాళ్ళు సినిమాల్లో డబ్బులు సంపాదించుంటారు, రాజకీయాల్లో మోసాలు చేసి అవినీతి చేసి డబ్బులు సంపాదించారు, బాగుంటారు గురు.
మీరు సాధారణ మనుషులు ఇంతకుముందు గతంలో సినిమాలలో కూడా సినిమా చేసేవాళ్ళు, ఆ సినిమా రంగం నుంచి ఇటు వచ్చి ఆస్ట్రాల్ దిగమని, మరి ఈ నాకు తెలిసి ఒక 10-15 వ్యవధిలోనే ఇంత పెద్ద ఫామ్ హౌస్, అసలు కాడిమాడికి పెద్ద ఫామ్ హౌస్ అనకండి, 2 ఎకరాల ఫామ్ హౌస్, పెద్ద పెద్ద ఫామ్ హౌస్ అంటే మళ్ళీ ఏదో కేసీఆర్ ఫామ్ హౌస్ అనుకోగల, గాయత్రి ప్రజాప్రతి గారి సొమ్ము అంత తెచ్చి దీంట్లో పెట్టారు 500 కోట్లు, 500 నాకు ఒక పని చేస్తారు 5 కోట్లు ఇవ్వండి ఇచ్చేస్తా, ఇప్పుడు రాసేస్తా 50,000 అన్న కూడా కరెన్ లేదు, ఎవరన్నా పార్టీ ఉంటుంది డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి డబ్బులు ఏందండి, నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, ఇక్కడ ఎక్కడన్నా అడగండి ఈ చుట్టుపక్కల నా గురించి, ఎప్పుడు కొన్నారు దీన్ని, ఇది 2020లో కొన్నా నేను, ఓకే ఇది 2020లో నేను కొనుక్కొని గవర్నమెంట్ వాల్యూ 12 లక్షలు ఇక్కడ నేను కొనుక్కొని 2 ఎకరాలు కొనుక్కొని అది కూడా నా పూజల కోసం కొనుక్కున్నా, ఇంకోటి మీకు అన్ని రేకులు తప్ప ఏముండే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి మీరు, నేను రూములు కూడా దేంతో కట్టాను, నేను ఆ రూములు కూడా ప్రీకాస్ట్ తో కట్టుకున్నా, ఒక ప్రీకాస్ట్ గోడలు, ఆ గోడలు కూడా ప్రీకాస్ట్ గోడలు, చెట్లు తప్ప మీకు ఏం లేవు, ప్రజాపతి ఇష్యూ మీద ఎందుకు అంత కామెంట్స్ వస్తున్నాయి, కామెంట్స్ ఏం లేదు అంటే ఇప్పుడు నేను అనేది అదే, ఇప్పుడు నన్ను టార్గెట్ చేసే వాళ్ళు నేను ఒక మాట చెప్తా, జనరల్ గా బ్రాహ్మణ కమ్యూనిటీలో మందు తాగుతాడు నాన్ వెజ్ తింటాడు అంటే ఇది పడుతుంది అందరికి మా వాళ్ళకి, నేను ఆల్రెడీ అది చెప్పేసి ఉన్నా, ఇప్పుడు నన్ను బట్టలు ఇప్పాలా, నన్ను బట్టలు ఇప్పాలంటే కొత్త తిప్పాలా, వేణు స్వామి మందు తాగాడు ఎవడు చూస్తాడు, వేణు స్వామి నాన్ వెజ్ తిన్నాడు నేనే రా నాయన పొద్దున్న లేస్తే బొక్క బొక్కకు మొత్తుకుంటున్నా అంటే అప్పుడు ఎవడేం చేస్తాడు, అందుకని కొత్తది వేణు స్వామి పలానోడికి బినామి, అవునరా బినామి ఉంటే 1000 కోట్లను ఉండాలని అమ్మ, నా కర్మ నాశనంగా 5 కోట్లకు బినామి ఉండడం ఏంది, 1000 కోట్లకి ఎవడన్నా ఉంటే నేను రేంజ్ రోవర్ కారు ఇన్నోవా సెకండ్ హ్యాండ్ కార్ అండి, దాన్ని కూడా ఏమన్నా ఒక 50 లక్షలు ఇస్తే ఇచ్చేస్తా, 50 లక్షలు ఎందు గురుగారు నాగరాజులు మరి అంత పైకి ఎత్తేస్తున్నారు, సెకండ్ హ్యాండ్ కారు 50 లక్షలు పార్టీ ఉండే చెప్పండి అమ్మేస్తా, మొత్తం ఇదంతా రియల్ ఎస్టేట్ లో సంపాదించారు గురు, ఓన్లీ రియల్ ఎస్టేట్ మీరే అంటున్నారు కదా, ఇప్పుడు నాకున్న క్లయింట్లు పెద్ద క్లయింట్లు, సో నేను సంపా, ఇంకొకటి మీరు ప్రతిదానికి సింగిల్ గా చేసి మాట్లాడుతూ ఉన్నారు, నా వైఫ్ ఇండియాలో నెంబర్ 1 వీణ ఆర్టిస్ట్, ఓకే తను సంపాదించింది నేను సంపాదించుకుంది కలిపి చేసుకున్నాం ఇది, రెండోది ఇది నా డ్రీమ్ లైఫ్ లో, ఒక రోజు నాకు టెన్షన్ లో ఇలాంటి టెన్షన్లు ఏమన్నా ఉంటే వచ్చి ప్రశాంతంగా ఇక్కడ ఉండడానికి చేసుకున్నటువంటి ఏర్పాటు, సిటీకి ఒక ఔటర్ రింగ్ రోడ్ ఉండే 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, వచ్చి ఇక్కడ ఉండడానికి ఏదో టీ కాఫీ పెట్టుకొని వండుకొని ఉండడానికి పెట్టుకున్నటువంటి ఫామ్ హౌస్, ఇదేమి కోట్లలో ఉండే, నేను అదే చెప్తున్నా ఎవరైనా దీని కాస్ట్ 5 కోట్ల కంటే నాకు 5 కోట్లు ఇప్పించి మీరే తీసుకోండి నాకు వద్దు ఇది కూడా, ఓకే గురు మరి చూద్దాం, ఇది ఒక బంపర్ ఆఫరు 5 కోట్లు ఇచ్చి ఫామ్ హౌస్ తీసుకోవచ్చు, అంటే కొనుగోలు చేసే వాళ్ళు ఎవరంటే వేణుస్వామి గారి నంబర్ నేను ఇస్తాను, ఆయనకు ఫోన్ చేసి ఇదంటే కొనుక్కోండి 5 కోట్ల కంటే, ఓకేనా, నెక్స్ట్ ప్రశ్న అడగబోతున్నాను గురువారు, ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇబ్బంది అంటే వద్దు తీసేస్తాను నేను, ఇబ్బంది అంటే నేను మీ మీద ఈ ఆస్ట్రాలజీ అంటే మీరు జ్యోతిష శాస్త్రాలు చెప్పడం వల్ల, రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళ గురించి చెప్పడం వల్ల, పూజలు చేయడం వల్ల ఇవంతా కూడా కొద్ది కాంట్రవర్సీ వస్తున్నాయి, అవన్నీ వాటి మీద ఒకటే, ఓకే మీ జంట కనిపించినా కూడా టీవీలలో కానీ ఎక్కడైనా కూడా మీ జంట గురించి కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, నన్ను విమర్శించిన కొంతమంది పండితులు, చాలామంది పండితులు నేను నా భార్య సరిగ్గా ఉండరు అని వీడియోలు పెట్టినారు, అవును మరి నా భార్య నాకు సపోర్ట్గా వచ్చినప్పుడు మీరు అందరూ ఓడిపోయినట్టే కదా, ఇప్పుడు ఎంతమంది సమాజంలో తమ భర్తలు సమస్యల బారిన పడినప్పుడు వచ్చి పక్కన నిల్చుంటున్నారు, అట్లా ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ భర్తలకు సమస్య వచ్చినప్పుడు భార్యలు ముందుండి ఫైట్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ అలాగే అలాగే నా భార్య కూడా నాకు సపోర్ట్గా తను బయటికి రావడం వల్ల కొంతమందికి నచ్చక నన్ను ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ఆ లిస్ట్లో నాతో పాటు నా భార్యను కూడా కలిపి ఇద్దరిని వాయిస్తుంది, ఇది వాయించడం ఓకే అంటే మీకు సమస్యలు వచ్చినప్పుడు, భర్తకు సమస్య వచ్చినప్పుడు భార్య బాసటగా నిలబడ్డం అనేది మనం చూస్తున్నాము, కానీ మీరు ఆవిడ పక్కన ఉంటూ వేణుస్వామి ఈమె లవ్ మ్యారేజ్ అంటే ఎలా బా ఇది అని వాళ్ళు కూడా కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, ఓ అది కామన్ అదే దాన్నే లవ్ అంటారు కదా, అని అందరికి జనాలకు చెప్పాలి కదా, ఏదైనా టపాన్ వచ్చేస్తారా గురుగారు మీరు, ఏమి దాని గురించి ఆలోచించారా, ఆలోచించేది ఏముండదు, అందరి సూపర్ క్యాలిక్యులేటెడ్ లవ్ కాదు మాది, బ్లైండ్ లవ్, క్యాలిక్యులేటెడ్ లవ్ అంటే వీడు ఏం సంపాదించింది అందంగా ఉండడా లేడా నిలబడదు కలియుగంలో, క్యాలిక్యులేటెడ్ లవ్ అందుకనే డివోర్సులు అవుతున్నాయి, నేను చెప్తేనేమో ఏడ్స్ వస్తారు, లాస్ట్ కు చివరికి బ్రతికి ఎట్లయిపోయిందంటే, మూడో పెళ్లి చేసుకున్నా శుభమాన్ మూడో పెళ్లి, నాలుగో పెళ్లి చేసుకున్నా శుభమాన్ నాలుగో పెళ్లి, రెండో పెళ్లి చేసుకున్నా శుభమాన్ రెండో పెళ్లి అని వేణుస్వామి ఏడుస్తున్నాడు, శుభమా అనే పెళ్లి ఒకటే ఉంటుందండి, 2, 3, 4, 5, 6, 7, 8 శుభమాలు ఉండవండి, నాగ చైతన్య శోభితాది అది శుభమా కాదంటారా, నేను దాని గురించి నేను మాట్లాడని చెప్పా, నేను నన్ను టార్గెట్ చేసింది లాస్ట్ 2 నెలల నుండి తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు ఈ రెండు, ఈ కామెంట్ తో మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేయండి, ఈ రెండు గింగిరాలు తిరగబోతున్నాయి రాబోయే కాలంలో,
ఆల్రెడీ స్టార్ట్ అయింది. మళ్ళా స్టార్ట్ చేశారు మీరు జ్యోతిష్య శాస్త్రం? నేను చెప్పట్లా, ఇది జ్యోతిషం కాదు, జ్యోతిషం ఇప్పుడు చెప్పను మీతోని, ఉగాది తర్వాత మీతో మాట్లాడతాను. ఓకే, ఎందుకంటే నేను డైరెక్ట్ గా చెప్తున్నా మీకు. ఓకే, నన్ను టార్గెట్, నేను బాధపడడానికి నన్ను టార్గెట్ చేయడానికి రెండే రెండు కారణం, తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు రాజకీయాలు. ఈ రెండింటి వల్ల నన్ను టార్గెట్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ రెండు గింగిరాలు తిరగబోతున్నాయి రాబోయే కాలంలో. రెండు గింగిరాలు అంటే మామూలు గింగిరాలు కాదు. ఏ లీడర్ ను చూసుకొని ఎవడు రెచ్చిపోతుండో, ప్రతి ఒక్కడికి మామూలుగా దిగబో, ఒక్కొక్క గుణపం కింది నుండి పెడితే పైకి వెళ్తుంది ఒక్కొక్కడికి. చాలా పెద్దగా, చాలా పెద్ద కామెంట్ ఇస్తున్నా, రాసుకోండి, కావాలంటే ట్రోల్ చేసుకోండి. చాలా సీరియస్ రాసుకుంటారు. ఎందుకంటే 2020లో 19లో ఏర్పడ్డ షష్ఠగ్రహ కూటమి మళ్ళీ ఏర్పడుతుంది మార్చి 29వ తేదీ. సో దీని వల్ల చాలా సంచలనాలు నమోదు కాబోతా ఉన్నాయి ఈ సంవత్సరం రాబోయే. దానికంటే ఎక్కువ ఉంది. తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి. రాజకీయంగా మరి ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైనటువంటి గొడవలు, ఒక హీరోకి ఇంకో హీరోకు పడకుండా ఈ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా ఆల్రెడీ. ఇది ఎక్స్ట్రీమ్ సైకిల్ జరగకపోతే ఏం చెప్పండి స్వామి? ఇవి జరగకపోతే చెప్పండి, మీరే చెప్పండి. అంతేనా, ఇవి జరగకపోతే చెప్పండి, సైలెంట్ అయిపోతారు. ఇంకా సైలెంట్ అయిపోతారు. ఈ ఫామ్ హౌస్ ఇప్పటికే సైలెంట్ అయిపోయినా, ఫామ్ హౌస్ పరిమితం వినండి, ఇప్పటికే సైలెంట్ అయినా, సైలెంట్ అయ్యారా, చేశారా సైలెంట్? సైలెంట్ వేణుస్వామి ఎందుకు అవుతాడు? వేణుస్వామి కావాలనుకుంటే అవుతాడు, వేరే వాడు చేస్తే తిక్క కాదు. నాకు ఒక మాట, వేణుస్వామి ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మొదటి నుండి చెప్తున్నా మీకు, జ్యోతిష్యం బంద్ చేయమని చెప్తే నాకు తిక్క లేస్తే జ్యోతిష్యం బంద్ చేసి సరే, మీకు దమ్ముందా, దమ్ముందా, దమ్ము చెప్పేదాన్ని బట్టి ఉంది, దమ్ముందా లేదని చెప్తా. తెలుగు రాష్ట్రాలలో రెండు గవర్నమెంట్ తో మాట్లాడి జ్యోతిష్యాన్ని బ్యాన్ చేయండి. ఓకే, ఫస్ట్ నేనే పని చేస్తా, అది బాబు కెమెరా తీసుకుని అవన్నీ నేనే అంటున్నా కదా. అది వృత్తి కాదు, మొత్తం దీన్ని ఖండించండి వద్దు, ఎందుకంటే చాలా మంది సఫర్ అయిపోతున్నారు కదా, కొంపలు మునిగిపోతున్నాయి కదా, బంద్ చేసేసేయండి. నా స్టేట్మెంట్ తీసుకోండి, దయచేసి మీరు సీఎం తో మాట్లాడతారో అంటే నేను ఎంత ధైర్యంగా, నాకు ఎవరు తెలియదండి, ఎందుకంటే నేనంతా జైల్లోకి పోయిన వాళ్ళ గురించి ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నా కదా, గాయత్రి ప్రజాపతి, శివపాల్ యాదవ్, అందుకని చెప్తున్నా నేను ఇప్పుడు. నా కర్మ ఏంటంటే, అసలు ఈ సబ్జెక్టు బయటకు తీసుకొచ్చినోడు ఒక పని మీద నా దగ్గరకు వచ్చాడు, వస్తే వాడిని నేను ఢిల్లీకి తీసుకుపోయి నా సొంత ఖర్చులు పెట్టి, ఎవరైనా ఒకడు ఉన్నాడులేండి దరిద్రుడు, వాడిని తీసుకుపోయి 3 సార్లు జైలుకి పోయి వచ్చాడు, వాడిని తీసుకుపోయి ఢిల్లీలో ఒక హోటల్లో కూర్చోబెట్టి శివపాల్ యాదవ్ గారిని, గాయత్రి ప్రజాపతిని కల్పించిన ఒక ఒక డీల్ కోసం. ఎప్పుడు ఇది? 2016లో ఆయన జైలుకు పోకముందు వాడు ఇక్కడికి వచ్చి అందరికి చెప్పడం స్టార్ట్ చేసినాడు, ఇగో ఈయన గాయత్రి ప్రజాపతితో క్లోజ్గా ఉంటాడు, అది క్లోజ్గా ఉంటాడు, ఇది క్లోజ్గా ఉంటాడు అని వాడు ఫోటోలు తీసుకొని వచ్చి వాడు జనాలకు లేనిపోని కల్పించి బయట చెప్పాడు. అంతే తప్ప నాకు అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది పరిచయం తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఢిల్లీలో కానీ, యూపీలో కానీ, బెంగళూరులో కానీ. మీరు ఎందుకు తీసుకెళ్లారు? వాడు ఒక పని అడిగినాడు, వాడు ఒక పని అడిగితే అడిగితే చేస్తారు. మీరు ఎవరు అడిగినా? నాకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం చేస్తా, నమ్మినా నేను వాడిని. అప్పుడే గూటం దిగిన తర్వాత అప్పుడు పని చేసుకున్నా, గూటం దిగినాక పని చేసుకున్నా. ఓకే, వీడు మంచిగా మామూలు కాదు, అదే ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు గాయత్రి ప్రజాపతి, శివపాల్ యాదవ్ పేర్లు ఇవన్నీ వాళ్ళు జైల్లో ఉంటే వీళ్ళు ఎప్పుడు పోయి కలిసినారు వాళ్ళను? దగ్గర దగ్గర 2016 అంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయితే జైల్లో ఉండే ఆయన వీళ్ళకి ఎప్పుడు రాసి ఇచ్చినాడు ప్రాపర్టీలు, నాకెప్పుడు రాసి ఇచ్చినాడు? చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలా? ఏందో నాకు అర్థం కాదు. మీరు ఒక మాట అన్నారు ఇంటర్వ్యూలో, కంటిన్యూషన్లో, నా మీద గుడ్డ కాల్చి వేస్తున్నారు, నేను తట్టుకుంటా. నేను తిరిగి గుడ్డ కాల్చి వేస్తే తట్టుకోలేరంటే స్ట్రైట్గా అడుగుతున్నా, మీరు గుడ్డ కాల్చి మూర్తి గారి మీద వేశారు, ఆయన వెంట్రుకు కూడా కాల్లేదు, ఎందుకు అంత పెద్ద అభాండం వేసా? ఏమైంది? ఈ ఒక టాపిక్ తప్ప ఏ టాపిక్ అయినా మనం మాట్లాడదాము. ఒకటి గురుగారు, ఇంత జరుగుతున్నా నాకు ఇక్కడ ఒకటి నచ్చింది గురుగారు, ఈ ఎద్దుల బండి, గుర్ర బండి చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకు అసలు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా? నాకు ఎడ్ల బండి అంటే మా ఆవిడకి ఈ రెండు చాలా ఇష్టం, గుర్ర బండి, ఎడ్ల బండి. భీమవరం నుండి చేయించి తీసుకొచ్చాను. భీమవరం నుంచి అంటే ఎడ్ల బండి వరకే. ఈ ఎద్దులు మాత్రము నేను వేరే రాష్ట్రం, మహారాష్ట్ర నుండి చేపించి తీసుకొచ్చాను. ఇది ఇదంతా టేకా గురుగారు? ఇదంతా టేకుడ్డు, మొత్తం టేకుడ్ టేకుడ్డు. దీనికోసమే షెడ్ వేసింది మా ఆవిడ, వేపించి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో, వర్షానికి ఏం డిస్టర్బ్ కాకుండా, ఎండ లేకుండా. అలాగే ఈ గుర్రాన్ని కూడా చేయించాము, కొద్ది కలరింగ్ వేయించాలి దీనికి. ఈ గుర్రాన్ని కూడా చేయించాము. ఇదేమో ఇది ఇది ఈ జట్కా బండి వచ్చి 80 సంవత్సరాల కిందది. ఇది ఇది రాయగిరి నుండి తీసుకొచ్చాము, భువనగిరి దగ్గర కొన్నాను నేను, పెద్ద మనిషిది కొనుక్కున్నాను. వాళ్ళ అబ్బాయి అడ్వకేటు,
అయితే ఆయన పెద్ద మనిషి 80 ఏళ్ళు ఉన్నా ఆయన దీన్నే వాడుతున్నాడని వాళ్ళ అబ్బాయి నేను అడిగితే, గురుగారు మా నాయన 80 ఏళ్ళకు కూడా ఇంకా ఈ జట్కా నడిపిస్తున్నాడు, మేమేమో పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నాము, మా నాయన వినట్లేదు, జల్లి తీసుకుపోండి అంటే కొనుక్కో తీసుకొచ్చుకున్నాము. ఇది ఎద్దుల్ని చూస్తే నిజంగా దూరం నుంచి చూస్తే నిజమైన ఎద్దుల్ లాగా ఉన్నాయి గురు. అంటే బయట కామెంట్స్ వేరే కానీ మీకు మీ ఆవిడకు సహజం కదా. కామెంట్ ఏముందండి, ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కామెంట్ వాళ్ళది, సోషల్ మీడియా ఉన్నదే దానికోసం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే ఎవడి ఇష్టం వచ్చింది వాడు మాట్లాడతాడు, మనకేముంది భయపడేది ఏముంది, వాడు సరే వాడి కర్మ మనం అంతే, అంతకుమించి మనం మాట్లాడేది ఏంటి. సరే గురుగారు, మీరు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్, ఎప్పుడు కూడా మీ చుట్టూ వైఫై లాగా తిరుగుతుంటదా కాంట్రవర్సీ? నేను ఇవాళ కూడా నేను ఏమి యుద్ధం చేయాలనుకోవట్లా, నన్ను విమర్శించిన వాళ్ళ మీద కక్ష పెంచుకోవాలా ఏం లేదు. నేను ఒకటే అనుకుంటా, నేను చేసేది కరెక్ట్ అయితే అమ్మవారు నా వైపు ఉంటుంది, నేను చేసే తప్ప అయితే నన్ను నాశనం చేస్తుంది, అంతే సింపుల్ లాజిక్. సర్వనాశనం అయిపోతాను నేను. నేను కనుక శాస్త్రానికి విరుద్ధం చేస్తే, నేను ఒకవేళ దశమహా విద్యల్లో నేను చేసేది తప్పైతే, నేను చేసే పూజలు తప్పైతే, నేను వామాచార విధానాన్ని తప్పుదో పట్టించిన, లేకుంటే తంత్ర మార్గంలో తప్పు చేసిన, నన్ను 100% అమ్మవారు నన్ను శిక్షిస్తుంది. ఒకవేళ నేను తప్పు చేయకపోతే నన్ను టార్గెట్ చేసిన వాళ్ళని అమ్మవారు చూస్తుంది. అంతకంటే నేనేం చెప్పను. దీంట్లో మీరు అప్పుడప్పుడు రంగురంగుల బట్టలు వేసుకొని అద్దాలు పెట్టుకుని చాలా స్టైలిష్ గా, మరి ఇంత ప్రెషర్ లో, ఇంత టార్చర్ లో, ఇంత టార్గెట్ లో సేద తీరాలంటే కనీసం ఈ మాత్రం లేకపోతే నేను బతికేది ఎట్లా? ఇంత అద్భుతంగా అసలు ఈ ఫామ్ హౌస్ తీర్చిదిద్దాని ఎలా అనుకున్నారు? ఏం లేదంటే ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అంతే. కేసీఆర్ గారు ఫామ్ హౌస్ చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. కేసీఆర్ ధీటుగా నేను కట్టాలి? లేదు, కేసీఆర్ ధీటు ఆయన గెస్ట్ హౌస్ లో ఉండే అంత భాగం కాదు మనది. గ్రీనరీ తప్ప ఏముండదు ఇక్కడ. ఓకే గురుగారు, ఒకసారి ఆ బండిని చూడండి. ఆ బండి ఏముంది గురుగారు? నాకు చెతకి ఇట్లా పెట్టాలని చెప్పి అనిపించి చెతకు అడిగిన, చేతకు పెట్టాలని ఇక్కడ పెట్టాలని కొనుక్కున్నా ఇది 4,000 to 3,500. ఈ బండి గుజరీ బండి ఏదో తుప్పు బట్టి ఇట్లా ఉంది, దీన్ని 4,000 కొని పెట్టాడంట. కలర్ వేసిందండి? కలర్ కూడా వేసారంట. వేణుస్వామి గారిని ఏమనాలని? 4,000 రూపాయలు అంటే 4,000 రూపాయలు కూడా రాష్ట్రాలు కొనొచ్చు. మరి అదే కొన్నారు గురుగారు, కారు కూడా ఆడ పైకి ఎత్తేసారు, కింద ఉండకూడదు కారు అని పైకి ఎత్తేసారు. అది బ్యాంకాక్ లో మనము వాకింగ్ స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక సిక్కుల వాళ్ళది హోటల్ ఉంటుంది, దాంట్లో వాళ్ళు ఒక రెడ్ కలర్ కార్ గోడకు పెట్టింది. అవును గురుగారు, తెలుసు తెలుసు కదా. తెలుసు, నాకు అప్పుడు చూసినప్పుడు నాకు కూడా ఫామ్ హౌస్ లో పెట్టుకోవాలని చెప్పి జెన్ మారుతి జెన్, సో ఇంజన్ ఉండదు దాంట్లో, ఇంజన్ లేకుండా దాన్ని తీసుకొచ్చి 50,000 కొనుక్కొచ్చి 2 రాడ్లు పెట్టి పైన పెట్టి దానికి పెయింటింగ్ వేయించుకున్నా. కాదు గురుగారు, సరే నేనంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఏదో ఫ్రెండ్స్ పిలిస్తే బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను, నేను చూసి వచ్చాను, ఒకసారి వెళ్ళి చూసాను. మేమంటే ఒకరము అలా వెళ్ళాము. మీకే పని గురుగారు, బ్యాంకాక్ వాకెన్ స్ట్రీట్ లో, వాకెన్ స్ట్రీట్ లో ప్రపంచంలోని అందాలన్నీ ఆడే ఉంటాయి కదా. మీకే పని గురుగారు, బ్యాంకాక్ పోయి వాకెన్ స్ట్రీట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసావాలి? స్వాములనే గుళ్ళో పూజారి కాదండి నేను, ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ అనేది నా వృత్తి, నా ప్రవృత్తి ఎంజాయ్ చేయడము. ఓకే, మీరు భలే ఉన్నారా? మీరు అంటే మసాజ్ కూడా చేయించుకుంటారు మీరు అక్కడ? మసాజ్ ఇండియా దాటిపోయేంత సీన్ లేదు, హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అక్కడ సినిమా. దీనికోసం ఇంకా బ్యాంకాక్ కు మసాజ్ కు పోయిందంటే వాడు 100% వేస్ట్ ఫెయిల్ అని అర్థం. అవునా? ఏంటి గురుగారు అట్లా? హైదరాబాద్ లో ఉన్నాయి కదా. మరి మీరు ఎందుకు వెళ్ళారు మసాజ్ బ్యాంకాక్? నాకు బ్యాంకాక్ లో ఫ్రూట్స్ అంటే ఇష్టము, బ్యాంకాక్ లో వైట్ సాండ్ బీచ్లు అంటే ఇష్టము. సో నా ఇష్టం అది, నా నేను అక్కడ కూర్చొని నేను పటాయా కూరలైలాండ్ వెళ్ళి కూరలైలాండ్ లో కూర్చోవడం ఇష్టం, కొబ్బరి బొండాలు తాగడం ఇష్టం. నేను అక్కడ ఉంటే నేను ఫుడ్ తినను, కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ తిన ఉంటాను జీవితం. 5 రోజులు ఉంటే 5 రోజులు అదే తింటాను నేను. గురుగారు బ్యాంకాక్ ఆల్రెడీ నాకు తెలిసి నా ఎంటర్ ఉంటుంది కాబట్టి అవద్దని చెప్పాను. 35 టైమ్స్ వెళ్ళుంటాను. 35 టైమ్స్? అంటే ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రపంచంలోనే 1 స్టోన్స్ దొరుకుతాయి. ఓకే ఓకే, అక్కడ స్టోన్స్ దొరుకుతాయి. చోన్పురి అని ఒక విలేజ్ ఉంటుంది, ఆ విలేజ్ లో రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇలా కూర్చోండి గురుగారు ఒకసారి. సో ఆ రోడ్డు మీద పెట్టి అమ్మే దాంట్లో భాగంగా నేను వెళ్ళి స్టోన్స్ ఫ్రీగా ఇస్తాను, అమ్మను ఫ్రీగా ఇస్తాను. నా క్లయింట్లకు ఎవరికైనా నేను ఫ్రీగానే ఆ స్టోన్స్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఓకే ఓకే, అందుకోసం అందుకోసమే వెళ్తా. ఒక రోజు ఆ పని చూసుకొని మిగిలిన 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పని చేసుకొని వెళ్ళిన ప్రతిసారి నేను చూసేది ఏంటంటే కూరలైలాండ్ లో వెళ్ళి 2 డేస్ ఉంటాం. ఓకే, రెండోది ఏంటంటే అక్కడ కూరలైలాండ్ లోపలికి వెళ్ళారు గురుగారు? వాటర్ లో వెళ్ళలేదు. భయం నాకు. భయమా? భయం. వాటర్ అంటే భయం? వాటర్ అంటే భయం లేదు, ఈత కొడతా. అలాంటివి చేయాలంటే కొద్దిగా భయం నాకు. ఎత్తైన ప్రదేశాలంటే నాకు అది అంటే, నా బంధువులు కొంతమంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి చనిపోయినారు. బంగీ డ్రైవ్ అంటారు కదా గురుగారు, అమ్మా అట్లాడు చేస్తా. వేణుసాగర్ చేస్తే జగన్ గారు చేసినారు చాలా మంది. అంటే దానికి ఒక ఏజ్ ఉంటుంది అండి, 35-40 ఇయర్స్ అంటే. ఓకే, మీరు వృద్ధులా గురుగారు? ముసలివారా? ముసలివాడిని, మీకంటే ముసలివాడిని గురుగారు. సరే
అడుగుతారే గురుగారు, అసలు ఈ ఫామ్ హౌస్ ఈ వేదిక ఈ గార్డెన్ ఎందుకు గురుగారు, ఇదంతా ఏమైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారంట ఇక్కడ? నేను చెప్పాను కదా ఇది కమర్షియల్ కాదు, నా కోసము నా ఇష్టం కోసము నేను కట్టుకున్నటువంటిది. ఇప్పుడు నిన్న ఆశీర్వచనం ఇక్కడ చేసుకున్నాం మేము, వేద ఆశీర్వచనం మా అమ్మగారి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాము. స్టేజ్ మీద ఫోటో పెడితే వచ్చిన వాళ్ళందరూ ఫోటోకు దండం పెట్టుకొని పూలు వేసి వెళ్ళారు. సో నా పర్సనల్గా ఇక్కడ నేను చేసుకునే కార్యక్రమాల కోసం నేను చేసుకున్నా. ఇక్కడ ఏం చేస్తానంటే విఐపీలకు సంబంధించిన కార్యక్రమాలు, సినిమా వాళ్ళకి సంబంధించి, పొలిటీషియన్స్ సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ పూజా కార్యక్రమాలు చూపిస్తాం, అక్కడ వెళ్తే చూస్తాం. ఇప్పుడు ఇక్కడికి ఏమైతుంది అంటే అక్కడ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆశీర్వచనం ఉంటది కదా, ఓకే. సో ఆశీర్వచనం పండితులు వేద పండితులు వచ్చిస్తారు యజమా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు ఇక్కడ పూజ చేయించుకున్నారు నా దగ్గర. సో మీరు పూజ అయిపోయిన తర్వాత మీకు ఆశీర్వచనం ఇవ్వాలి కదా. అవును. సో ఆశీర్వచనం అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే ఓకే. అంటే దేవుని మొక్కొని వచ్చిన తర్వాత ఏడుకొండల స్వామి శ్రీవారిని రంగమండపంలో ఎలాగైతే ఇస్తారు, రంగమండపంలో ఇస్తారు. ఆ రంగమండపంలో ఇచ్చినట్టే ఇక్కడ కూడా కూర్చోబెట్టి, ఇక్కడ అవభృత స్నానం అంటారు మనం, కూర్చోబెట్టి ఆ నీళ్లు తల్లి వేదాశీర్వచనం. టీటీడీ పంతులు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆశీర్వచనం ఇప్పిస్తాం స్పెషల్ గా. ఓకే. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ, ఎందుకంటే మీరు అడగొచ్చు పక్కనే ఇక్కడ నుండి ఇక్కడికే వస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ నుండే వచ్చేస్తారు ఇక్కడికి. ఇగో ఇదేమో ఇప్పుడు ఎందుకు గురుగారు, ఇది ఇప్పుడు మీరే వచ్చారు పూజకి, మధ్యలో గ్యాప్ టీ తాగాలి గురుగారు అంటే ఇక్కడ రెండు చైర్లు వేస్తే కూర్చొని టీ తాగుతారు. ఇవన్నీ కూడా మీరు చేసే పూజలు ఏమంటారు, పూజల కోసమే, పూజల కోసమే. ఇగో ఇది జంబి చెట్టు. ఓకే. దసరాకు మనం జంబి వాడతాం కదా. అవునవును. ఇది ఒరిజినల్ జంబి, జంబి చేతిలో పెట్టి పాద నమస్కారాలు చేస్తారు. ఇది దసరాకి ఇస్తారు కదా, ఇది దసరాకి జంబి చెట్టు అంటారు దీన్ని. దశమహావిద్యాలని ఇక్కడ చేస్తారు, ఇక్కడే చేస్తాం. దానికోసం ఈ ఫామ్, ఈ ఫామ్ అంటే హోమం చేయాలి. ఇప్పుడు దశమహావిద్యలకు ఏమవుతుందంటే ఆఫీస్ లో పూజ చేస్తాం. దశమహావిద్యలో హోమం కంపల్సరీ, హోమం లేకుండా కంప్లీట్ అవ్వదు. ఆ హోమాన్ని ఇక్కడ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గా ఉంటుంది, మంచిగా చాలా బాగుంటుంది, చాలా టైం తీసుకుంటుంది హోమానికి. ఇప్పుడు అక్కడైతే మేము చేయలేం కదా. ఓ ఇక్కడ పూజ, ఇక్కడ పూజ, ఇక్కడ గురుగారు, ఇక్కడ అదే ఇక్కడ అమ్మవారి పటం పెడతాం. అమ్మవారి పటం పెడతాం. ఇక్కడ ఎందుకు తీసేసామంటే ఇది పూజ, అమ్మగారు మన చనిపోయారు కాబట్టి అవి ఏవి ఉండడానికి వీల్లేదు కాబట్టి తీసేసాం. ఇక్కడ ఏవి లేకుండా ఇప్పుడు అన్ని క్లీన్ చేసి పెట్టాం. లేకపోతే ఇక్కడ పటం ఎప్పుడు ఉంటది అమ్మవారిది, రాజస్వాముల అమ్మవారి పటం ఉంటది. ఇక్కడ ఏమో స్తండలం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు అక్కడ హవనం జరుగుతుంది, హోమం జరుగుతుంది. రెగ్యులర్ గా ఇక్కడ చేస్తాం మనం. స్వామి పూజ చేయడం మీకు వచ్చా స్వామి? పూజ చేయడము చేయించడం వరకు నాకు వచ్చు. నేను ఉపాసకుణ్ణి, నేను ఉపాసకుణ్ణి, నేను తంత్రోపాసకుణ్ణి. తంత్రోపాసన చేయాలి అంటే అమ్మవారిని ఉపాసిస్తేనే జరుగుతుంది. ఉదాహరణ ఛానల్ పెట్టాలంటే జర్నలిస్ట్ కావాల్సి ఉండవసరం లేదు. అవును. రైట్. అలాగే నాలెడ్జ్ ఉంటే చాలు, నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే హాస్పిటల్ పెట్టాలంటే డాక్టర్ కావాల్సిన పని లేదు. అలాగే వేణుస్వామికి తంత్రోపాసన మార్గం తెలుసు, వేరే వాళ్లతోటి మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు మన ఇంట్లో మన కూతురు పెళ్ళో తమ్ముడు పెళ్ళో అయితే మనం వంట వాళ్ళని పిలిచి వంట చేయిస్తాము, సూపర్వైజ్ చేస్తాం, కానీ మనమే వంట చేయం కదా పెళ్ళి వదిలిపెట్టి. సో ఇది కూడా అంతే, దీన్ని తంత్రోపాసన మార్గం తెలవాలి. ఎలా చేయాలి పూజ, ప్రాసెస్ ఏంది అనేది మనమే డిసైడ్ చేస్తాం. అదే అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే మాంసము మద్యం సేవించే నోటితో మంత్రాలు ఇంత స్పష్టంగా మీరు చెప్పినా కదా, అని నన్గన్ను జయవరింప అదరం బల్లాడ వేళ్లే పునరధ్యద్భ్రుకుటి భుజంగ యుగలే పోత్కార ఘోర నిగుడల్లలాట పలకం బంధంత ఘర్మాంబువులు ఆయుర్వేద దీక్ష రూక్ష నయన క్షేళ కరాళ ధ్వని. గురుగారు మీరు ఏం పలికారో నాకేం అర్థం కాలేదు, కానీ ఇందీవరాక్షుని వృత్తాంతము అని గంగను ఎలా కిందికి తీసుకొచ్చాడు అనేటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీద పోయి ఛాయమ్మ అంటే చెండాలంగా ఉంటది. అట్లనే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు కూడా పోయి మంత్రాల ద్వారా నాయన అంటే నాకు మంత్రాలు వచ్చు రావు అని కాదు. ఎల్వి ప్రసాద్ గారింట్లో 1991 ప్రాంతంలో సత్యనావర్తం చేయించినందుకు హైయెస్ట్ పేడ్ బ్రాహ్మణుడి 250 రూపాయలు ఇచ్చారు ఆ టైంలో. 1991 ఓకే, 1991 ప్రాంతంలో 250 రూపాయలు ఇచ్చారు నాకు ఎల్వి ప్రసాద్ గారు. అప్పుడు మీ వయసు ఎంత గురుగారు? 14 ఏళ్ళు అనుకుంటా ఐ థింక్. టెన్త్ కూడా కాదు, టెన్త్ కాదు అంతే, ఐ థింక్ 9th 10th లో ఉన్నా. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎన్ని పూజలు చేయించాను, ఎంతమంది ఇళ్లలో చేయించాను అనేది నాకు తెలుసు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో, రామానాయుడు గారి ఇంట్లో, చాలా మంది ఇంట్లో కార్యక్రమం, కృష్ణ గారి ఇంట్లో ప్రత్యేకించి చాలా కార్యక్రమాలని మేము నిర్వహించినాము. అన్ని పూజలు, గృహప్రవేశాలు అవన్నీ మేము చేసినాయే. సో రూపాంతరం చెందొద్దా? ఎందుకు రూపాంతరం చెందొద్దు? ఒక జర్నలిస్టు ఛానల్ ఓనర్ గా మారొచ్చు, ఒక ఆఫీస్ బాయ్ లేదా లైట్ బాయ్ సినిమా హీరోగా మారొచ్చు, డైరెక్టర్ గా మారొచ్చు. కంట్రోవర్సీలకు ఎందుకు పోతారు? జర్నలిస్ట్ ఛానల్ ఓనర్ అంటే మళ్ళీ ప్రాబ్లం కదా. కాదు, నేను అంటే నేను అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాను, కంట్రోవర్సీ అనట్లా. రైట్ రైట్. ఇప్పుడు లైట్ అభివృద్ధి గురించి, అబ్బాయి ఇప్పుడు హీరో ఉన్నాడు, లైట్ మెన్ వచ్చినాడు హీరో కాలేదా? ఓకే. జూనియర్ ఆర్టిస్ట్ అయిన త్రిషో ఈ రోజు హీరోయిన్ కాలేదా? జూనియర్ ఆర్టిస్ట్ అమ్మాయి,
అట్లనే టీవీ యాంకర్ అయిన నయనతార ఇవాళ దేశాన్ని ఏరుతున్నటువంటి హీరోయిన్ కాలేదా? నేను అనే పాయింట్ ఏంటంటే, ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ జాతకం బాగుంటే, యోగాలు బాగుంటే ఎంతో పైకి ఎదుగుతారు అని చెప్పడం నా లక్ష్యం. అంతేగాని ఎవరిని విమర్శించట్లా. ఎవరి అదృష్టాన్ని మనం ఏం పీక్కోలేమండి, లాక్కోలేము. అంతే అంతే, మీ అదృష్టం మీది, నా అదృష్టం నాది. ఎవరి అదృష్టం వాళ్ళది. ఒక్కరు గారు, ఈ కానీ కొంత బ్రేక్ ఇస్తే వీటిని వాసన ఇదంతా వస్తుంటారు గారు. ఇవి బాతులే కదా? అవును, బాతులు. బాతులు ఎక్కడి నుంచి చెప్పించారు? వీటిని సాగుతున్నారు ఏంటి? మహారాష్ట్ర, మహారాష్ట్ర నుండి. వీటిని ఎందుకు సాగుతున్నారు? నాకు అర్థం కాదు. ఇంట్రెస్ట్ నాకు అంటే, అవి తిరుగుతూ ఉంటే అలా ఆనందం అనిపిస్తుంది. బ్రాహ్మణులు ఎందుకంటే దూరం కదా సార్? బాతులకు దూరం ఏందండి, మీరు బడే మాట్లాడతారు. పక్కన కోళ్ళు ఉన్నాయి మరి, అట్లా కోళ్ళు ఏమి స్వామి? నాకు అర్థం కావడం లేదు. మీరు ఇగో వాటికి ఆడుకోవడానికి ఇది, మీరు ఆడుకోవడానికి అక్కడ స్విమ్మింగ్ పూల్, మీరు ఆడుకోవడానికి ఇవి. సూపర్ గురుగారు మీరు మాత్రం. ఓకే, ఇక ఒక్కసారి గురుగారు నాకు రాజకీయంగా, ఇదేం గురుగారు? ఇవి కూడా అవే, ఇక్కడ వేరే బాతులు. ఎన్ని బాతులు? వీటిల్లో కూడా మనుషులలో ఎలా తణుకు తెస్తున్నామో వీటిల్లో కూడా తణుకు తెస్తున్నాయి ఇవి. అందుకని అవి వాటికి వీటికి పడట్లా. అందుకని వాటిని వేరే సెట్టు, వీటిని వేరే సెట్టు. ఇవేమి ఈ జాతి వేరే? చనిపోయినాయి రెండు నిన్న తన్నుకొని. ఈ జాతి వేరేనా? అదే మన ఈ లోకల్ ఇవి, అవే మహారాష్ట్ర. ఓకే ఓకే, మహారాష్ట్ర తెలంగాణ లోకల్ నాన్ లోకల్ ఫైటింగ్. ఓకే ఓకే గురుగారు, ఒక వీడియోలో చూశాను నేను ఇక్కడ కమలము, బ్రహ్మ కమలమా? బ్రహ్మ కమలం, సహస్రదళ సహస్రదళ కమలము. వెంకటేశ్వర స్వామికి సహస్రదళ పూజ చేస్తారు కదా, సేవల్లో ఒకటి ఉంది. అవును, అలాంటిదేనా గురుగారు? అలాంటిది. ఈ పుష్పాలు దొరకడం చాలా కష్టము. సో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇవి మనం వాడే విఐపి పూజలకు, అంటే కొన్ని కోరికలు తీరాలంటే ఈ పూజలో, ఆ పూజలో ఈ పూలను పెడతాం మనం. ఓకే, ఇవి ఇవి పెడతాం మనం. ఇవి పెట్టి హోమంలో పూర్ణాహుతి సమయంలో ఈ దీంట్లో ఉన్నటువంటి పుష్పాన్ని మనం ఆ హోమంలో వేస్తాం. మీకు చూపిస్తాను నేను. ఇగో ఈ మొగ్గ అదే చూపిస్తాను మీకు. దీనికోసం ఎంత జాగ్రత్తగా మీరు ఫెన్సింగ్ చూడండి. ఓకే, ఫెన్సింగ్ బాగా చేశారు. ప్లస్ తాళము, ప్లస్ దీని కెమెరా, కెమెరా కూడా పెట్టించారు దీనికి. ఎందుకంటే ఒకవేళ ఎవరన్నా మాకు తెలియకుండా చెంపుకుంటారేమో అని భయంతో. ఖరీదా గురుగారు ఈ పూజ? ఖరీదు కాదు, ఖరీదు దొరకదు. ఈ ఫ్లవర్ దొరకదు? దొరకదు. ఎక్కడ దొరుకుతుంది ఈ ఫ్లవర్? ఇది ఒక్క భీమవరంలో మాత్రమే, అది కూడా ప్రత్యేకించి ఒకటి రెండు నర్సరీలోనే దొరుకుతుంది. ఓకే ఓకే, అస్సలు దొరకదు. ఇది సీజన్ కూడా అక్టోబర్ ఎండింగ్ నుండి ఓకే ఫిబ్రవరి వరకు వస్తాయి ఇవి. అక్టోబర్ ఎండింగ్ నుంచి ఫిబ్రవరి వరకు, ఫిబ్రవరికి వస్తాయి. మీకు చూపించి చూద్దాం ఒకసారి. ఓకే ఓకే, లోపలికి వెళ్ళొచ్చా గురుగారు? లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్దామా? ఒకసారి వెళ్ళి చూద్దాం మనము. ఇంకా లోపలికి వెళ్ళి వాటిని చూసే ముందు ఒక చిన్న ప్రశ్న గురుగారు. అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ చూస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏంటి గురుగారు 2029 పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటారా? మనం ఆ ఉగాదికి మాట్లాడదాం నేను, కాకపోతే ఈ లోపు మీకు ఒక్క విషయం చెప్తా. అంటే వాళ్ళందరి గురించి మాట్లాడను కానీ, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ఇద్దరికి రాజయోగం పట్టబోతుంది, విపరీత రాజయోగం. ఒకటికి లోకేష్ బాబు, రెండు పవన్ కళ్యాణ్. విపరీత రాజయోగం, విపరీత రాజయోగం. ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా స్థాయి పెరుగుతుంది. ఓకే, ఇప్పుడు మంత్రులు ఇంకా అంతమించి ముఖ్యమంత్రి తెలియదు మన, ఇద్దరు ముఖ్యమంత్రులు అవుతారు తెలియదు నాకు. తెలియదు. 2024లో ఒక పార్టీ ఉండదు అని చెప్పారు కదా గురుగారు, అన్ని ఉన్నాయి పార్టీ లేదు. అది చెప్తున్నా కదా, అది ఫెయిల్యూర్ అని చెప్తున్నా కదా. ఓకే ఓకే, ఫెయిల్యూర్ ఒప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నేను తెల్లారే ఒప్పుకున్నా కదా. ఓకే, తెల్లారే ఒప్పుకున్నా నేను. జగన్మోహన్ రెడ్డి ఓడిపోగానే తెల్లారే వచ్చి నా తప్పైంది ఒప్పుకున్నా. ఇప్పుడు జరిగినప్పుడు కొట్లాడతాము, కొట్లాడకపోయే దగ్గర ఫెయిల్యూర్ ఉండొచ్చు. ఎందుకంటే మనకు అంత లేదు కాబట్టి, మీడియా సపోర్ట్ లేదు కాబట్టి మేబీ నేను కొట్లాడకపోవచ్చు. కానీ జరిగిన వాటి గురించి, జరగని వాటి గురించి అయితే నేను ఒప్పుకుంటా. అని చేతి నా దగ్గర ఉంది, నేను చెప్పింది జరగనప్పుడు జరగలేదని చెప్పుకుంటా. ఇంకొక డౌట్ నాకు, జగన్మోహన్ రెడ్డి గారు సోదరి శివయ్య షర్మిల గారు, ఆమెమో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, ఈయన పార్టీ వైసీపీ అధ్యక్షుడు. ఈయన ఇద్దరికి అగ్గి బుగ్గి లాగుంది, అట్లనే ఉంటుంది, అట్లనే ఉంటుంది. ఇద్దరు కలిసే అవకాశం లేదా? లేదు. అదేంటి గురుగారు ఎక్కేస్తున్నా? షష్టాష్టకాలైనాయి పనికిరాదు ఇద్దరికి. ఇద్దరికే? ఇంకంతే. రాజశేఖర్ రెడ్డి గారు చూస్తే ఒక మహానేత ఆయన, అసలుకి రాష్ట్రంలో ఈ రోజు కూడా మహానేతగా ఆయన కొనియాడుతుంటారు. ఇక్కడ వీళ్ళ సంతానం చూసి ఇద్దరు కూడా కొట్లాడుకుంటూ. మీరు అబ్జర్వ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డికి రాజయోగం లేని రోజులు ఆయనతో ఉంది ఈమె. ఆయనకి రాజయోగం పట్టగానే దూరం అయింది. ఎందుకు? ఈమెకు అనుభవించే యోగం లేదు. సపోజ్ రేపు ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ, సపోజ్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకో, ఈ ఉండదు ఆ పార్టీలో. అంతే, అంటే తినే యోగం. అందుకనే తినే యోగం అంటారు. ఆ తినే యోగం ఈవిడికి లేదు. అంటే రాజకీయాల గురించి ఉగాది తర్వాత మాట్లాడదాం. ఈమెకు జాతకంలో కూడా శని నడుస్తుంది కదా, ఏలినాటి శని నడుస్తుంది కదా షర్మిల గారికి. ఇప్పుడు పాపం జానీ మాస్టర్ విషయం ఉంది, ఆయన తప్పు చేశాడా ఒప్పు చేశాడా మనకు తెలియదు. మనం ఎవరం జడ్జిమెంట్ చేయడానికి, బట్ ఆయన అయితే వాళ్ళు అనుభవిస్తున్నాడు కదా లోపలికి వెళ్ళి. ఇప్పుడు మంచి ఆయన ఏం చేశాడు అనేది రేపు కోర్టు నిర్ణయిస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆయన మీద ఆల్రెడీ బట్టగాలు చేసేసిండ్రు, ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటుండ్రు. రెండోది, ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు, ఆయన పేరు ఏంది, ఇంకొక అతను ఎవరో ఉన్నారు అబ్బాయి హీరో, ఇప్పుడు రాస్తరుణ్, ఇప్పుడు అతంది అదే. సో ఇవన్నీ ఏంటంటే జాతకంలో ఆడవాళ్ల వల్ల బాధింపబడే జాతకాలు ఇవన్నీ.
శుక్రుడు కనుక కొద్దిగా తేడా ఉండే, ఆరో ఇంట్లో శుక్రుడు ఉన్నా, ఎనిమిదో ఇంట్లో శుక్రుడు ఉన్నా, ఇలాంటి జాతకాల వల్ల ఏంటంటే వాళ్ళ జీవితం. కానీ ఎక్స్ట్రీమ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అశసా ఎలాగో బతుకుతాడు బయటకు వచ్చినాక, కానీ జానీ మాస్టర్ జాతకం పాపం ఇంత పరిస్థితి ఆయనకు చాలా ఘోరం కదా పాపం. ఆయన లైఫ్ కదా, ఆయనకు అంత పెద్ద అవార్డు, ఇంకా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయినట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పాపం మళ్ళీ ఆయనకు చేయిస్తే, అంటే ఏదన్నా ఆసరా ఇస్తే కనుక మళ్ళీ ఎక్స్ట్రీమ్ ఇస్తారంటారు, ఆయన ఊరికి బదనాం అయిపోతాడు కదా ఇస్తే. ఇది తప్పే ఉంది ఇప్పుడు, అది వ్యక్తిగతం కదా. ఓకే ఓకే, ప్రతి మనిషి జీవితంలో వ్యక్తిగతం ఉంటది కదా. తప్పే ఉంది. ఓకే ఓకే, ఇలా వెళ్దాం రండి గురుగారు వనంలోకి, బంతిపూల రావాలి. వద్దాం వద్దాం గురుగారు. నాకు తెలియకడతాను, గ్రహాలు అనేది సైన్స్ కదా. సైన్స్ సైన్స్ సైన్స్కి జ్యోతిషానికి ముడిపెట్టేస్తున్నారు మనిషి జీవితంలో ఈ గ్రహాల పాత్ర అంటారు. అసలు మనిషి జీవితంలో ఈ నవగ్రహాల పాత్ర ఎట్లా ఉంటుందంటారు? అసలు నవగ్రహాలు లేకుండా మనిషి లేడు. దానికి దీనికి ఏం సంబంధం? కరెక్ట్ మాట్లాడారు. ఆదివారం ఇంగ్లీష్, ఆదివారం ఇంగ్లీష్లో ఏమంటారు? సండే. సన్ అంటే సూర్యుడు. ఇంగ్లీష్లో సోమవారం ఏమంటారు? మండే. మూన్ అంటే చంద్రుడు. బుధుడు వెడ్నెస్డే. శనివారం ఏమంటారు? సాటర్డే. సాటర్డే అంటే సాటర్న్. ఓకే, మన గ్రహాలతో ఇంగ్లీష్ వాళ్ళకి ఏం పని అండి? వాళ్ళ వారాలన్నీ మన పేర్ల మీద ఉన్నాయి, మన గ్రహాల పేరు మీద ఉన్నాయి. ఎందుకంటారు అట్లా? మన గ్రహాల పేరు గురుగారు, మీ అంత పాండిత్యం నాకు లేదు కదా. లేకున్నా మీరు పాండిత్యులను కూడా కింద మీరు చెప్తే వింటాను గురు, తెలుసుకుంటాను. పాండిత్యం లేకున్నా పండితులను ఆడుకునే శక్తి ఉంది మీకు. ఓకే ఓకే, నవగ్రహాలు లేవు అనేవాడు ఎవడైనా సరే టీవీల ముందరకు వచ్చి మాట్లాడి రేటింగ్ కోసం మాట్లాడడమో లేకుంటే టీవీలో కనపడడానికి మాట్లాడడం, మన జీవితంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ్చరాహ వేకేతవే నమః అంటే ఖచ్చితంగా రవి దగ్గర నుండి మొదలుకుంటే కేతువు దగ్గర వరకు నవగ్రహాలు లేకుండా జీవితంలో ఎలాంటి పనులు మనం చేయలేము. మన జీవితాన్ని శాసించేవి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు గ్రహాలే. మన జీవితం ఒక్కొక్క దశా చిత్రాన్ని బట్టి, రవి మహర్దశ, గురు మహర్దశ, శుక్ర మహర్దశ, శని మహర్దశ, రాహు దశలను బట్టి మన జీవితంలో లైఫ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఈ గ్రహాల వల్ల. ఉదాహరణ, ఈరోజు నాకు కేతువు అంతర్దశ నడుస్తుంది, ఒక ఇంచుమించు 15 నెలలు ఉంటుంది అది. సో లాస్ట్ ఇయర్ December 3 వచ్చింది నాకు. కరెక్ట్గా నా ట్రోలింగ్ అనేది December 4 స్టార్ట్. అది ఎట్లా కక్షలో కదా ఉంటుంది అది పైన? నా ట్రోలింగ్ అనేది జాతకంలోకి వస్తుంది. జాతకం కక్షలోకి ఇంట్లోకి రాదు, కక్షలోకి ఇంట్లోకి మన వంటింట్లోకి రావు అవన్నీ. ఎక్కడ ఉండాలనో అక్కడనే ఉంటాయి, కానీ వాటి ప్రభావం మన మీద ఉంటది. ఓకే, ఎలాగైతే సెల్ ఫోన్ లో సిగ్నల్ మన కనిపించకుండా అలో తులో తొలో అని మాట్లాడుకుంటున్నాం కదా, సిగ్నల్ మనకు రాలేదు కదా, కానీ సిగ్నల్ లేకుండా మనం మాట్లాడుతున్నాం కదా, తీసి నీళ్ళలో పడేయట్లేదు కదా, దీన్ని అది కూడా సిగ్నల్ లాగానే పనిచేస్తుంది, కానీ ఇట్లా కనిపించదు. ఓకే, సో ఆ సిగ్నల్ వ్యవస్థ ఎలాగ పనిచేస్తుందో ఈ నవగ్రహాల వ్యవస్థ కూడా అలాగే పనిచేసి మన జీవిత గమనాన్ని మంచిగానో చెడ్డగానో ఏ రకంగానో మార్చడానికి అది ఉపకరిస్తుంది. చంద్రగ్రహణం ప్రాముఖ్యత ఏంటి అసలు ఈ గ్రహాలలో? చంద్రగ్రహణం ప్రాముఖ్యతని కాదు, సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా రెండు, రాహుగ్రస్త చంద్రగ్రహణము, కేతుగ్రస్త చంద్రగ్రహణము. అట్లనే ఈ గ్రహణాలు మనం మన భాషలో సైన్స్ కు సంబంధం లేకుండా మనం చెప్తేనే సైన్స్ కు తెలుస్తుంది ఈ గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అనేది. జనరల్ గా మనం చెప్తాము, మనం దాన్ని పాటిస్తాము, దానివల్ల ఎవరికి నష్టాలు ఎవరికి కష్టాలు అని చెప్పి మాట్లాడతాము. సో ప్రతి దానికి శాస్త్రము, మనకు జ్యోతిష శాస్త్రం అనేది ఇప్పటిది కాదు కదా, ఎప్పటి నుండో ఉంది మనకు జ్యోతిష శాస్త్రము. సో మన శాస్త్రాలు, మన ఆర్యభట్ట, మన గొప్ప గొప్ప వాళ్ళ నుండే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ, ఇక్కడ నుండి మన కర్మ ఏంటంటే పెద్ద పెద్ద పండితులను తీసుకెళ్ళి జపాన్ లాంటి దేశాలు ఆ పండితులతోటి ఎన్నో ఇన్ఫర్మేషన్ తీసుకొని సైన్స్ను డెవలప్ చేస్తారు. కానీ మన కర్మ ఏంటంటే మన దేశంలో హిందూ మతాన్ని, హిందూ శాస్త్రాలను, హిందూ గ్రంథాలను విమర్శించడం అనేటువంటిది పరిపాటి అయిపోయింది, అదొక పబ్లిసిటీ స్టంట్ అయిపోయింది ప్రతి ఒక్కడికి. ఓకే, ఎక్కువగా ఇప్పుడు ఆడపిల్లలకు పెళ్లి కాకపోయినా మగ పిల్లలకు పెళ్లి కుజ దోషం అది అంటారు, ఇదేంటి గురుగారు మళ్ళా ఇవేమి దోషాలు ఎందుకు ఇవన్నీ? ఖచ్చితంగా కుజదోషం అనేది 66 రకాలు ఉంటుంది. పిల్లోడు ఆర్థిక పరిస్థితి బాగోలేకనో పిల్లోడికి పెళ్ళి ఉండదు, పిల్లనిచ్చిండ్రు, అమ్మాయి అందంగా లేదనో ఇంకోటి ఉండదనో ఏదో బాగా కట్నకాలం. పిల్లోడు ఎందుకు డబ్బులు సంపాదించడం లేదు? డబ్బులు సంపాదించకపోవడమే ఆయన జాతకంలో ఉండే యోగం. అంతే, అవయోగం. అవయోగం అదే, అవయోగం. కొంతమందికి డబ్బు సంపాదించినా పెళ్ళిలు కావు. ఉదాహరణ సల్మాన్ ఖాన్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ దగ్గర డబ్బులు లేకనా? అంటే ఆయన జాతకంలో వివాహ యోగం అనేటువంటిది లేదు. మరి రాహుల్ గాంధీ గారికి ఎందుకు పెళ్లి కాలేదంటే? ఆయన జాతకంలో కూడా సంసార యోగం లేదు. కొంతమంది జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారులకు ఉండిపోయాయి జాతకాలు అవి, సల్మాన్ ఖాన్ కానీ రాహుల్ గాంధీ గారిది కానీ. ఒకటి చిన్న ప్రశ్న అయినా అడగాలి, దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి శ్రీకాకుళం? నాకు తెలియదండి, మీకే ఎక్కువ తెలుసు.
అందరు అంటారా సెన్సేషన్ కదా ఆయన గురించి నేనేం చెప్పాలా ఆయన గురించి రోజు మీకన్నా ఎక్కువ సెన్సేషన్ అయిపోయాడు ఆయన మనం ఎక్కడ ఎక్కడికో వెళ్ళిపోయింది అది ఎక్కడికి వెళ్ళిపోయాడు కదా మనం ఇప్పుడు ఆయన కంట్రోల్ చేయలేము ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే మీ కుక్కలు ఒకటే అరుస్తున్నాయి గురుగారు ఏంటి ఇన్ని కుక్కలు తాకుతున్నారు ఏంది ఇది ఇది ల్యాబా లేదు గోల్డెన్ రిట్రీవర్ గోల్డెన్ రిట్రీవర్ రిట్రీవర్ వై మనకు దాని పేర్లు కూడా తెలుదు నేను ల్యాబ్ అనుకున్నాను మనకు తెలుదు లోపల అరుస్తుంది గురుగారు అది హస్కీ హస్కీ అది రాట్విల్లర్ రాట్విల్లర్ వై మా మీద పడితే చచ్చిపోతాం గురుగారు అంతలా ఉంది ఓకే మీ దగ్గరకు వస్తాయి ఇవి వస్తాయి సెక్యూరిటీ కోసం మనం నైట్ అందుకనే మనం నైట్ లో ఉంటాం కదా ఉన్నప్పుడు సెక్యూరిటీ కోసం అని చెప్పేసి షేరు బాగా ఆడతారు కదా గురుగారు మీతో గురుగారు మా మీద కుదిలేరు మళ్ళా ఏదేదో నాగరాజు ఏదో ప్రశ్నలు అడిగారు ఒకటే ఒక పాయింట్ నాకు ఆశ చూపించి ముగించేసా చాలా కాలాతీతమైంది చివరికి ఇరికిస్తున్నారా ఇది లేదు ఏం లేదు ఇప్పుడు ఏపీలో అంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో వీళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు వీళ్ళ అధికారులు వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా ఈ కేసుల పరంపర ఇలా కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది వచ్చే సంవత్సరం మే 9వ తేదీ వరకు అవకాశం ఉంది దాటితే లేదు ఓకే ఇది ఓవరాల్గా వేణుస్వామి గారు ఇచ్చారు వేణుస్వామి గారు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీరు నాకు ఎలాగో ఫోన్ చేస్తారు కొంతమంది మిమ్మల్ని సంప్రదించడానికి ఏ నెంబర్కి కాల్ చేయాలి మీరే చెప్పండి నా అపాయింట్మెంట్ కావాలి అంటే 9866-944-2000 అనే నెంబర్కి ఫోన్ చేయండి ఓకే ఇది మీకు క్లారిటీ ఇచ్చేసాను కదా నా ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా డైరెక్ట్గా వేణుస్వామి గారికి ఫోన్ చేయండి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి థ్యాంక్ యూ గురుగారు నమస్తే ఓకే ఓం నమో వెంకటేశాయ ఓకే